పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మాటల ద్వారా మీ పిల్లలతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాము తండ్రి. మిగిలిన సంగతులు మేము ధ్యానించుచుండగా ఎంత కృప కలిగిన స్థానంలో మీరు మమ్మల్ని ఉంచారో ఆ స్థితిని మేము గుర్తెరిగి మా జీవితాలని మీరు కోరుకున్న విధముగా సిద్ధం చేసుకోవడానికి మరొక్కసారి ఈ దినాన్న కూడా మాతో నేరుగా మీరు మాట్లాడతారని ఎదురు చూస్తున్నాము తండ్రి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వింటున్న మాటల తర్వాత వారి సారమును గ్రహించి సరైన నిర్ణయం తీసుకోవడానికి వారి మనసులలో మీ పరిశుద్ధాత్మను నింపుతారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. వేదిక మీద ఉన్న దైవజనులకి, నా ముందున్న విశ్వాసులందరికీ క్రీస్తునామని శుభములు. చివరి రోజుకు వచ్చేసాం. కొన్ని విలువైన సంగతులతో ఒక నిర్ణయంతో ఇక్కడ నుండి మనం బయలుదేరాలి. మొదటి రోజు నుండి రెండవ రోజు నుంచి ఈ మూడవ రోజు. మొదటి రోజు సారాంశం మనకు తెలుసు, మతాల అన్వేషణలో, గురువుల అన్వేషణలో వారిటో తోచుకోలేని పరిస్థితుల్లో వారు సృష్టించుకున్న మతాల పద్ధతుల సిద్ధాంతాలలో వారు ఎదురు చూసిన శాంతి సంబంధమైన జీవితం కొరకు ఎన్నో కేకలు వేశారని గతించిన మొదటి సభలో మనం ఆలోచించాం. ఇక రెండవ రోజు ఆయన మాత్రమే ఎందుకు ప్రత్యేకమైన వాడు, ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దైవాలు, ఇంతమంది కులదైవాలు, ఇంతమంది విలవేల్పులు ఉండగా ఆయన మాత్రమే ఎందుకు ప్రత్యేకమైన వాడు అన్న ఆయన ప్రత్యేకతను రాత్రి మనం గమనించాం. ఇక ఈరోజు మరింతగా మనల్ని ఆలోచింపజేసే, మన హృదయాల్ని తట్టే, మనసున్న ఎవరికైనా అర్థం చేసుకునే ఒక సున్నితమైన సంగతి ఈరోజు మనం ఆలోచించాలి. ఒకరోజు ఇద్దరు ఖైదీల్ని పబ్లిక్ కోర్టులో నిలబెట్టారు. ఈరోజు ఆ కేసు డైరీ ఇప్పుడు తరగబోతున్నాం మనం, బాగా వినండి. మొదటి శతాబ్దపు కాలంలో దాన్ని ప్రజాకోర్ట్ అనొచ్చు, పబ్లిక్ కోర్ట్ అనొచ్చు. ఆ కోర్టులో ఒక భయంకరమైన ఖైదీని ఖైదీగా చిత్రీకరించిన మరొక ఖైదీని ఇద్దరిని తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టారు. ఆ నిలబెట్టిన సందర్భాన్ని ఒక ట్యాక్స్ కలెక్టర్ రాస్తున్నారు. ట్యాక్స్ కలెక్టర్ అంటే కంగారు పడకండి, సుంకము వసూలు చేయవాడు అని అర్థం. ఎవరు సుంకము వసూలు చేయవారు? మత్తయ్యా. మనమేదో సెలబ్రిటీలు అనుకోకండి, శిష్యుని యొక్క క్వాలిఫికేషన్ మనం చూస్తే మతిపోద్ది మనకి. ట్యాక్స్ కలెక్టర్ అంటే చిన్నోడు కాదు, వడ్డీలు చక్ర వడ్డీలు కట్టడంలో నెంబర్ వన్ ఎవరు? మత్తయ్య గారు. మనకు రెండు ఎక్కమే సరిగ్గా రాదు ఒప్పుకుంటే, అంకెలే సరిగ్గా రావు మనకి. ఆయన ప్రభుత్వం తరఫున ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ పని చేస్తే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? ముక్కు పిండి పన్ను వసూలు చేసి మీరు తిన్నారా లేదన్నది వారికి అనవసరం, పన్ను కట్టాల్సిందంతే. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే వడ్డీ వ్యాపారస్తులు ప్రభుత్వం తరపున. అలాంటి వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యక్తి మత్తయ్య, ఆయన మారిపోయాడు. అది వండర్ ఇక్కడ
మనం మారిపోయామని చెప్పుకుని వడ్డీ వ్యాపారం చేస్తాం. కోనసీమలో వినికిడి, సంఘంలో సంద వడ్డీకి దిగుతారని వినికిడి, నిజమా అబద్ధమా? అట్లా చేస్తే అది సంఘం కాదు. చాలామంది అనుకుంటారు వడ్డీ వ్యాపారం చేయొచ్చట, అది న్యాయపరంగా చేయొచ్చట, సెడమడ ఇద్దరు దేవుడి దగ్గరకు వస్తాయి. దీన్నే వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడడం అంటే. వడ్డీ వ్యాపారం చేయడం ఏంటి? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? నువ్వు తింటున్న దానిలో ఎదుటోడు వచ్చి అడిగితే ఆ తినేది కూడా ఇచ్చేయమంది. వడ్డీకి ఏమని చెప్పలేదు బైబిల్. అలాంటి కఠిన హృదయం కలిగిన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మారిపోయారు. మారిపోయిన ఆయన గాస్పల్ రాశాడు, సువార్తను రాశాడు. ఆ సువార్త సారమే న్యూ టెస్టమెంట్లో ఫస్ట్ బుక్ మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తలో మత్తయి గారు ఒక కేసుని పదిలముగా పదిలపరిచాడు. ఆ పదిలపరిచిన ఆ కేస్ డైరీని ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి ఓపెన్ చేయండి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనం నుండి, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని కోరుచున్నారు? క్వశ్చన్ మార్క్. పిలాతు ఎవరు? ప్రజాకోటికి ప్రతినిధి. ఆలోచిస్తే సందర్భంగా కొంచెం మనసు పెట్టి వినండి. ఈ ప్రజాకోట్లో పిలాతు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఎవరిని విడుదల చేయవలను? ఎందుకు ఆ ప్రశ్న ఆయన లేవనెత్తుతున్నాడంటే, కొంచెం పైకి వెళ్ళాలి మనం. 1:5-15, జనులు కోరుకుని ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఏటట? పండుగలో, పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు పైన ఉన్న అధికారులు, కేంద్ర ప్రభుత్వం అయినా, పైన ఉన్న అధికారులు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అధికారులు అయినా, కొన్ని చట్టాలు ఉంటాయి స్థానికంగా ఉన్న ప్రజలను అనుకూలపరచడానికి. రోమా ప్రభుత్వం సార్వత్రికంగా పాలిస్తుంది, అయితే స్థానికంగా యూదులు, ఇజ్రాయేలు బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకొక సుపరిచితమైన, అత్యంత ప్రియమైన పండుగ ఒకటి ఉంటుంది. ఆ పండుగ మనకు తెలుసు, పస్కా. ఆ పస్కా పండుగ జరుగుతున్నప్పుడు వాడుక ఉందట. ఏటి వాడుక? ఎంత కరుడగట్టిన తీవ్రవాది అయినా, ఎంత భయంకరుడైనా, ప్రజల కోరిక మేరకు ఓటింగ్ సిస్టంలో ఆ ముద్దాయిని వదిలేస్తారు. ఎప్పుడైనా మీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినప్పుడు గమనించండి, జైల్లోకి ఎలాగ మిమ్మల్ని రానివ్వరు గనక, ఆ ఎదురుగానే బొంకు ఉంటుంది, పెట్రోల్ బొంకు. అక్కడ గ్రీన్ డ్రెస్సు, ఇంకా యూనిఫామ్ రకరకాల, రెడ్ ఇంకా బ్లూ, ఇలా కొన్ని యూనిఫామ్స్ కనిపిస్తుంటాయి పెట్రోల్ బొంకులో పనిచేస్తూ. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ఖైదీలు. వాళ్ళ బొంకులో పనిచేస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు. ఎందుకో తెలుసా? సత్ప్రవర్తన కలిగిన వానికి మార్కులు పడితే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి బయటకు వదులుతారన్నమాట. అక్కడే ఉండి పని చేసుకోవాలి, అక్కడే ఉండి ఎటు కదలకుండా చెప్పిన పని చేసుకోవాలి. వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుందో తెలుసా? 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. శిక్షణ భరిస్తూనే అందులో వాళ్ళ సత్ప్రవర్తన కలిగి బ్రతికితే కొంచెం ఫ్రీడమ్ ఇస్తుంటారు. కానీ ఈ కేసు కొంచెం డిఫరెంట్. ఇక్కడ బాగా వినాలి. ఇక్కడికి తీసుకొచ్చే సమయానికి వాడిక, ఇప్పుడు మన చట్టాల ప్రకారం చూడండి, ఆ వీడు బాగానే ఉంటున్నాడు, ఏదో పొరపాటున ఆవేశంలో వీడు మర్డర్ చేశాడు, దానికి కుమ్ములు పోతున్నాడు, దీన్ని మేము అబ్జర్వ్ చేసాం, వీడు ఎటువంటి గొడవలకు పోవట్లేదు, 3 పూట్ల తింటున్నాడు, చక్కగా ఉంటున్నాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు, చెప్పిన పని జరిగిస్తున్నాడు, వేస్, వీడికి కొంచెం మార్కులు వేయచ్చు అని మార్కులు వేస్తారు సెంటర్ జైల్లో లైఫ్ ఖైదీలకి.
అలా పడుతున్నప్పుడు శిక్ష తగ్గుతూ వస్తుంది అన్నమాట. 14 సంవత్సరాలు చేయవలసిన వాడు అంతకన్నా ముందే వాడు సత్ప్రవర్తన బాగుంటే త్వరగా విడుదలవుతాడు. ఆ విడుదలలో ఎలాంటి స్పెషల్ జీవో సేవన ఉంటే ఇంకా ముందుగా బయటకు వచ్చేస్తాడు. అప్పుడప్పుడు 15 అక్టోబర్ 2 వదులుతుంటారు చూసారు బయటికి, ఎవరిని? ఖైదీల్ని, ప్రవక్తలను కాదు. అలా బయటకు వస్తుంటారు వాళ్ళు. అలాంటి జీవో 1st century కూడా ఉంది. అప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు చదవండి 15, జనులు కోరిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన, ఆగండి, బరబ్బాను గురించి అందరికీ బాగా తెలుసు అనుకుంటారు, ఈరోజు మరీ బాగా తెలియాలంట నేను. అక్కడ ఒక విషయాన్ని నొక్కుతున్నాడు గ్రంథకర్త. బైబిల్ని ఎలా పడితే అలా చదివితే దేవుడు మనసు మనకు అర్థం అవుతుంది. బైబిల్ ఎలా చదవాలి చెప్పనా? ఎప్పుడు చెబుతాను, మరలా చెబుతున్నాడు వినండి. నువ్వు 4 గోళ్ల మధ్య కూర్చుని బైబిల్ చదువుతున్నప్పుడు దృశ్యాలు నీ కళ్ళ ముందు తిరుగుతున్నట్టు ఉండాలి. అట్లా చదవాలి బైబిల్. ఒక గొప్ప దైవజనుడు ఈ ఆధ్యాత్మిక చింతనలో ఒక మంచి మాట అన్నాడు. ఒంటరిగా ప్రార్థన చేసినా, ఒంటరిగా బైబిల్ చదివినా పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనం గుర్తిరుగుతుంటామంట. ఇది అనుభవించినట్టుగా అర్థమవుతుంది. మీరు మనసు పెట్టి భక్తి కలిగి బైబిల్ ముందు మోకాళ్ళు వేసి చక్కగా దేవుని మనసు తెలుసుకోవాలని మీరు చదవడం ప్రారంభించండి. జలప్రలయం సందర్భం చదువుతున్నప్పుడు నువ్వు ఉన్నది గదిలో అన్న సంగతి మర్చిపోయి అరారాత కొండల మీద కూర్చున్నట్టు ఉంటుంది. అట్లా చదవాలి బైబిల్. జలప్రలయం వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకి, అలా ఇన్వాల్వ్ అవ్వాలి. దాన్నే అన్నాడు ధ్యానించుట అన్నాడు బైబిల్. దివారాత్రులు ధ్యానించుట, దేన్ని? యెహోవా గ్రంథమును. చదవడం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే నీ ధ్యాస శ్వాస ఎప్పుడు అదే విషయం మీద తిరుగుతూ ఉండాలన్నమాట. మా ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు, వాడు బాగా చదివేశాడు. మా అన్నే క్లాస్మేట్. చదివేది ఒకరోజు ఉదయం లేచిపోయి బ్రష్ చేస్తున్నాడు. బ్రష్ చేస్తూనే ఉంటాడు, ఆగట్లా. 7 గంటలకు వేసాడు బ్రష్, 8, 9, 10 అవుతుంది, ఆగట్లా. ఏమైంది? వాడు ధ్యాస శ్వాస ఎక్కడికో పోయింది. తోముతూనే ఉన్నాడు, బ్లడ్ వస్తుంది, అయినా విచిత్రం, ఆగలా. వాడు లోపలికి తీసుకొచ్చిన తోముతూనే ఉన్నాడు. ఏమైంది? ధ్యానంలోకి వెళ్ళాడు. మీరు అలా చేయమని అంటలేదు కానీ మీరు చేయాల్సిన ధ్యానం ఏంటో తెలుసా? యోగా కానిది. యోగాకి బైబిల్ ధ్యానానికి ఉన్న డిఫరెంట్ చెప్పనా? చెప్పడానికి సమయం సరిపోదు కానీ యోగా ఏం చెప్పుద్ది అంటే, యోగా అంటే మీరు ఏదో అనుకోకండి, సన్నగా ఉంటాం అనుకోకండి. తినడం మానే అందరు సన్నగా ఉంటారు. కాకపోతే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మా డిపార్ట్మెంట్లో ఒకడు ఉన్నాడు, 50 రూపాయలు ఇస్తున్నావురా, నాయం చేయకపోతే అట్లా కుదురుద్దని బాగా తినేసేవాడు. ఈరోజు తగ్గించడానికి చేస్తున్నాడు. మాకు మీల్స్ పెట్టడానికి కొందరు ఉంటారు బ్యాచిలర్స్ కదా, పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 50 ఇస్తున్నావు, న్యాయం జరగదు అని దానికి న్యాయం చేయడం అంటే ఫుల్ తినేడు, ఫుల్గా తినేసాడు. ఇప్పుడు అటు ఇటు అన్ని పెరిగిపోయినాయి సైజులు. ఇప్పుడు 8 ఇస్తే తగ్గుద్ది? యోగా చేస్తే కాదు, ముందు భోజనం చేయడంలో కొంచెం మితం ఉండాలి. ఎలా తింటాం మనం? ఇక భవిష్యత్తులో రైస్ దొరకరు, ఈరోజే లాస్ట్ డేట్ అన్నాడు తింటామ్మా. అక్కడ తగ్గిస్తే అన్ని లెవెల్గా ఉంటాయి. అయితే యోగాకి ధ్యానానికి, అనగా బైబిల్ ధ్యానానికి ఉన్న తేడా ఏంటంటే, యోగా ఏమంటో తెలుసా? మనస్సును శూన్యపరుచుకో, మనస్సును శూన్యము చేసుకో, మనస్సును ఖాళీ చేసుకో, మనస్సును ఖాళీ చేసుకో. ఖాళీ చేసుకున్న కానీ మీకు బైబిల్ చదవాలిగా మీకు అర్థమైపోవాలి. హృదయం ఖాళీగా ఉంటే ఎవడొస్తాడు లోపలికి? అది మ్యాటర్. నువ్వు కూర్చొని ఓ నమస్కారాల మీద నమస్కారాలు చేసి
హృదయాన్ని ఖాళీ చేస్తే వాడు అనుకుంటాడు భలే ఖాళీ చేశాను వాడు లోనకు వస్తాడు. ఇప్పుడు ఒరిగేదే ఉంది, అందుకే బైబిల్ అంది నువ్వు హృదయములో ధ్యానించవలసింది ఏంటో తెలుసా? శూన్యం కాదు, వాక్యం. మన శ్వాస మన ఊహ అన్ని వాక్యం చుట్టూ తిరుగుతూ ఉండాలి, అప్పుడు పాపానికి అవకాశమే ఉండదు. అలా బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఒక పదం మనల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు గ్రంథకర్త 16లో, ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ, ప్రసిద్ధుడైన ఒక ఖైదీ, బుద్ధుడు కాదు, ఎవరు? ప్రసిద్ధుడు. ప్రసిద్ధుడు అంటే ఏ విషయంలో? కామెడీకి ఒక మాట చెబుతాను వినండి, పిల్లలు ఆనందం లేదనుకోండి మిడిల్ ఆసియాలో బర్నబా పేరు బరబ్బా పేరు చెప్తే తినేస్తారన్నమాట, అది ప్రసిద్ధి. పిల్లలే కాదు పెద్దలకు కూడా బరబ్బా పేరు చెప్తే ఆనందినేస్తారు, అది విషయం. ప్రసిద్ధుడు అనగానే గొప్ప పనులు అనుకోకండి, ఈయనకున్న ప్రసిద్ధత, ఈయనకున్న గొప్పతనం గొప్ప గొప్ప కార్యాల్లో కాదు. మరి ఖైదీ యొక్క ఔన్నత్యం ఏంటయ్యా అంటే, ఇస్రాయేలు ప్రాంతానికి యూదుల ప్రాంతానికి తెలుసు బరబ్బా ఎంతో క్రూరమైన మనస్సు కలిగిన వాడు, జాలి, దయ, కరుణ అన్న పదాలకి వాడి జీవితంలో స్థానమే లేదు. బాగా వినాలి ఈరోజు మీరు, వాడి జీవితంలో అలాంటి పదాలకు అసలు అవకాశమే లేదు. అట్టివాడు సమాజానికి ఆయన పేరు చెబితే గసగసలాడతారు. సామాన్య ప్రజలే కాదు, ఇంకెవరో తెలుసా? ఒక ఉన్నత వర్గం నుంచి వచ్చిన ఒక అబ్బాయి కూడా సువార్త రాశాడు. వాళ్ళెవరో తెలుసా? మన తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే పెద్దింటోళ్ళు, మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే గొప్ప వంశానికి చెందినోళ్ళు. కానీ ఈ కులగజ్జి మన ఇండియాలోనే ఉంటుంది, అక్కడ ఉండదు. మరలు ఒక మాట చెప్తాను, సందర్భం వచ్చింది కనుక, తెలంగాణ పోయామనుకోండి, అయ్యా భోజనం చేసావయ్యా అని అడుగుతారు. మన తెలుగు రాష్ట్రం ఇటు సైడ్కి మనం వచ్చాం అనుకోండి, మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడుగుతారు. దేనికి అనుకుంటున్నారు? పనిని బట్టి క్యాస్ట్ చెప్పొచ్చని. తెలంగాణ సైడ్ అయితే తిన్నావా అని ముందు అడుగుతారు, మన సైడ్ అయితే మీ నాన్నగారు పేరేంటి, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ ఇంటి పేరేంటి, ఏ చెప్పకపోతే అన్నం పెట్టవా. కులగజ్జిది. ఈ సందర్భాన్ని ధ్యానించండి, ఒక ఉన్నతమైన వర్గానికి చెందిన ఒక అబ్బాయి, యంగ్ బాయ్ మారిపోయాడు సువార్తలోనికి. ఆ అబ్బాయి కూడా సువార్త రాశాడు, ఆయన పేరు మార్కు. ఇప్పటి వరకు చదివింది మత్తయి ట్యాక్సీ కలెక్టర్, ఇప్పుడు చదువుతున్నది ఒక యంగ్ బాయ్, ఆయన పేరు మార్కు. ఆ మార్కు మరొక పేరు ఉంది, ఆయనకు పేరు జాన్ మార్క్. యోహాన్ అనే పేరు కూడా ఆయనకుంది. ఆ యోహాన్ అన్న పేరుతో సంబోధన మార్కు. ఈ మార్క్ ఎవరో తెలుసా? మీరింటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవండి, వీళ్ళమ్మగారు చాలా భక్తి పర్రాలు. ఎంత భక్తి పర్రాలో తెలుసా? ఆ రోజుల్లో బాగా వినాలి మీరు, తల్లులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ బాగా వినాలి. వాళ్ళమ్మ ప్రార్థనా పర్రాలు. ఆమె పేరేంటో తెలుసా? మరియా. ఒకరోజు సౌలు ఈది వీధిలా తిరుగుతూ క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు, ఎవరింట్లో అయినా కుటుంబ ప్రార్థన జరుగుతుంది క్రైస్తవులని తెలిసిన వెంటనే ఈడ్చుకొచ్చేస్తాడు. అరే వీళ్ళ స్త్రీలు వీళ్ళని గౌరవించాలని కనీసపు సంస్కారం కూడా ఉండదు ఎవరికి? సౌలుకి, పౌలు కనుకండి, సౌలుకి అస్సలు గౌరవించడు. క్రైస్తవులు అనగానే ఆయనకు ఎలా కనిపిస్తారంటే అందరూ దేశద్రోహుల్లా కనిపిస్తారు అన్నమాట. మనల్ని అంటారు కదా ఈరోజు, ఆ రోజు కూడా అలాగనే వారు దేశద్రోహుల్లా చూసి అందరినీ ఏం చేసేవారంటే ఈడ్చుకుపోయేవారు, ఈడ్చుకుపోయేవాడు. అలాంటి టైంలో ఎవరింట్లో కుటుంబ ప్రార్థన జరిగినా వెంటనే ఏం చేస్తారు? ఈడ్చుకుపోతాడు. కానీ
ఎవరింట్లో ప్రార్థన జరిగినా, ఎవరింటికాడ ఏం జరిగినా వెంటనే చంపేసేవారు. అలాంటి టైంలో అప్పటికే స్టెఫను చంపేస్తారు. ఆ తర్వాత వెంటనే యాకోబుని కత్తి చేత తల నరికేస్తారు. అయినా సంఘం బాగుందిలే అని కొంచెం ధైర్యం కలుగుంటున్నప్పుడు సంఘానికి పెద్దగా వ్యవహరిస్తున్న పేతురుని తీసుకెళ్లి శరసాలు వేసేస్తారు. ఎందుకు? నెక్స్ట్ పండక్కి బలేసేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సంఘం ఉన్నది నలుగురు ముగ్గురు. ఈ నలుగురు ముగ్గురు ఇంచుమించు 150 చిల్లరే. అలాంటి టైంలో ఇప్పుడు ఆ తర్వాత 3000 సంఘం కట్టబడింది, అంత తర్వాత విషయం. అదంతా జరుగుతున్నప్పుడు అలాంటి టైంలో అటు 3000 ఇటు 150 మంది, ఇంతమంది ఎక్కడ కూడుకొని లేదా మేజరుగా ఈ పెద్దలుగా కనబడుతున్న ఈ 150 మందిలో 12 మందితో మిగిలిన వాడిని కలిపి ప్రార్థన పెట్టుకోవడానికి స్థలం ఎక్కడుంది అని ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు స్థలం ఇచ్చినా ప్రభుత్వం వచ్చి తలకాయలు లేపేస్తుంది. అలాంటి టైంలో ధైర్యంగా చెప్పింది, ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ కదండి ప్రార్థన పెట్టడం, మా ఇంటికాడ పెట్టండి, మా మేడ గది మీద పెట్టండి అని ఇంటినే ప్రార్థనా గృహంగా మార్చిన గొప్ప తల్లి ఇమారు గారి తల్లి. అది 12 అధ్యాయం ఇంటికి వెళ్ళినారా చదవండి అపోస్తులు. అలా ఇంటినే ప్రార్థనా గృహంగా ఇచ్చింది. అలాంటి వాతావరణం ఉంది కనుకే బిడ్డ అలా పెరిగాడు. మనమేం చేస్తాం? మన ఇంట్లో ప్రార్థనలు ఉండవు, వాక్యాలు ఉండవు, ఏమీ ఉండవు. సాయంత్రం అయ్యేసరికి కుటుంబ ప్రార్థనలు ఉండవు, ఏమీ జరగవు. వాడు ఎలా తయారవుతుండీ? గర్భాన్ని పుట్టినాడు పెద్ద దగాకూరు గోండ అయిపోతాడు వాడు. మనం అనుకుంటాం నీట్గా ఇన్సర్ట్ చేసుకుంటున్నాడండి మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఏం చదువుతున్నారు అనుకున్నారు? బీటెక్, ఆటెక్, ఇంకా ఎంటెక్, ఎంసీఏ, ఎక్సెట్రా ఎక్సెట్రా చదివేస్తున్నాడు మా వాడు, ఎరగదీసేస్తున్నాడు అనుకుంటాం. బీ కేర్ఫుల్. ఇప్పుడు ట్రెండ్ ఏంటో చెప్పనా? స్టూడెంట్స్లో ఒక సాంగ్ చూద్దరు ఇప్పుడు, మలయాళం సాంగ్. ట్రెండ్ ఏంటో చెప్పనా? స్టూడెంట్స్కి ఫ్యాషన్ ఏంటో చెప్పనా? ఒకప్పుడు ఏమైనా మందు కొట్టారనుకోండి, పార్టీ చేసుకుంటే మందు తాగడానికి దూరంగా పోయి తాగేవారు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసా స్టూడెంట్స్కి? అందరు చూస్తుండగా యూనిఫామ్లో బాటిల్ ఇలా పైకెత్తి తాగడం స్టైల్. ఇంకా రఫ్గా ఆలోచిస్తూ ఇంకా ఫ్యాషన్ ఏంటో తెలుసా? బ్యాగ్ వెనక తగిలించి సిగరెట్ కాస్తూ కాలేజీకి వెళ్ళడం ఫ్యాషన్. ఇప్పుడు మన ఇంటి దగ్గర బాగానే ఉంటాడు మన పిల్లడు, మన ఇంటి దగ్గర బాగానే ఉంటాడు మన అబ్బాయి, మన బంగారం. కానీ వాడి ఇంటికి దాటిన తర్వాత వాడు చేసే పనులు ఏంటో తెలుసా? ఇంకా ట్రెండ్ ఏంటో చెప్పనా? ఇప్పుడు సిగరెట్లో ఎక్కడో జరుగుతుంది అనుకోకండి, మన మధ్య జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ మధ్యకాలంలో వచ్చిన భయంకరమైన సినిమాలు తాకిడి ఏంటో తెలుసా? సుప్రీంకోర్టు కొంతమంది దర్యాప్తు ఒక సీఏ, ఒక రూరల్ సీఏ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చెప్పిన, ఒక అబ్బాయి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఎందుకు వీడు ఇలా చనిపోయాడు అంటే, ఏదో సినిమా వచ్చిందంటే ఈ మధ్య అలా చనిపోవడం హీరోయిజం అంట, న్యూస్ ఉంది. ఎందుకు వీడు ఇలా తయారవుతున్నాడు, వీడు ఏరి స్టైల్ ఏంటి, ఏంటి వీడి వ్యవహారం అంటే, ఈ రఫ్గా మాట్లాడడం ఏంటంటే స్టైల్ అట. ఊరకి అర్ధరాత్రులు లెగిసి ఎక్కడికో బయలుదేరుతున్నారు ఈ మధ్య పిల్లలు. ఎక్కడికి అనుకుంటున్నారు? బాటిల్ ఖాళీ ఎంటీ బాటిల్స్ తెచ్చుకొని బాగా వినాలి. దానికి ఒక సన్నటి ఇంజనీరింగ్ చదివినట్టు తెలుగుదేటలు ఎలా ఉంటాయి మీకు అర్థం అవ్వకూడదు. సన్నటి గొట్టం ఒకటి తయారు చేసి దానికి మధ్యలో కొంచెం వాటర్ లెవెల్గా పోసి అందులో గంజాయిని కూర్చి ఆ వాటర్ తడి తాకేలా దానికి గంజాయిని అంటించి అప్పుడు పీలుస్తారు పొగ. అప్పుడు ఎలా ఉంటుందో తెలిసి వాళ్ళకి, వాళ్ళని అడగని చెప్తారు నాకు తెలీదు. మాకు వీళ్ళు చదివేస్తున్నారు, ఎరగ చదివేస్తున్నారు అనుకుంటారు, అక్కడ ఏం చదవరు. ఇలా జీడిమాడు తోటల్లోకి పోయి చేసే పనులేమనుకుంటున్నారు? ఈ బాటిల్ పట్టుకొని ఒక్కొక్కడికి డ్రగ్స్ సిజరింగ్ చేస్తున్నప్పుడు స్త్రీమూర్తులకి మత్తిస్తారు. ఆ మత్తిని తీసిన సన్నగా ఉంటాయి. వాడు ఎక్కడ చేసుకుంటాడు తెలుసా? ఇక్కడ చేసుకుంటాడు. రాజమండ్రి స్టూడెంట్స్ ట్రెండ్ అండి ఇప్పుడు. రాజమండ్రి కాదు ప్రతి సిటీలో ఇదే ఇప్పుడు. ఇంకా మత్తెక్కిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒరే దీనివల్ల మీకు ఏంట్రా ఉపయోగం అంటే, ఒకటి విచిత్రమైన భాష చెప్పాడు మనకు, అన్నా గంజాయి తాగితే ఎలా ఉంటుందో తెలుసా, ఎలా ఉంటుందిరా అని అంటే వాడు చెప్తున్నాడు, నువ్వు ఒక ఫీల్లో ఉండి ఒక మంచి ఆలోచనలు ఉండి ఆ టైంలో నువ్వు దమ్ము కొడితే ఇంకా ఆ ఫీల్ మరలా నీకు అది పోయేంతవరకు అదే ఫీల్లో ఉంటావు అన్నాడు. అలా ఉందడు ఊహ.
మన పిల్లలు బాగా చదువుతున్నాం అనుకుంటారు, బిడ్డ మన పిల్లలు పాడవుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబాలలో ప్రార్థనకు సమయం ఇవ్వకపోవడం. మార్క్ ఎందుకంత బలమైన సాధనంగా తయారయ్యాడో తెలుసా? వాళ్ళ ఇంట్లోనే ప్రార్థనా గృహం అది. తల్లి ప్రార్థనా పర్రాలు, తన బంధువులు ప్రార్థనా పర్రాలు, పిల్లలు కూర్చోబెడతారు, మనం ప్రార్థన పెడితే లోనకు పోయి మన పిల్లలు టీవీలు చూస్తారు. నువ్విచ్చిందే, నువ్వే తయారు చేస్తున్నావు, ఇంకా మనం ఏం చేస్తాం? వాళ్ళ ముందు పనికిరాని మాటలు మాట్లాడతాం మనం, వారి ముందు పనికిరాని దుర్భాషణ మనం ఆడతాం. అలా మాట్లాడిన తర్వాత వచ్చి ప్రార్థనలో కూర్చోవారంటే వాడు ఏమంటాడు తెలుసా? ఏ నువ్వు ఆ ప్రార్థనలో కూర్చోనేది అంటాడు. మనమే మన పిల్లలను పాడు చేసేది మనమే. కానీ ఒక మార్కు బలమైన సాధనం. ఈరోజు మన పిల్లలు స్టూడెంట్స్గా ఎలా ఉన్నారో, బయట ట్రెండ్ ఎలా ఉందో ఒక రియల్ కేస్ స్టడీని దర్యాప్తు చేసి దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ చేసి బాధతో ఒక తమిళం సాంగ్ చేశారు. భాష మీకు అర్థమవుతుంది కానీ భావం అర్థమవుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందో చూడండి ఒకసారి, మనలో కలుద్దాం ఒక్కసారి చూడండి. వీలైతే లైట్స్ ఆఫ్ చేయించాం. వాళ్ళలో దేవుడు లేకపోతే ఈరోజు పరిస్థితులు అవి. ఎక్కువగా దొరికిపోయేది ఎవరో తెలుసా? క్రైస్తవ పిల్లలే. జాగ్రత్త, మన పిల్లలే కదా, మన పిల్లలే కదా అనుకుంటాం. వారిప్పుడు సాతాను పిల్లలుగా మారిపోయారన్న సంగతి నీకు తెలియదు. కుటుంబాలలో దేవుడు ఉండాలంటే ఒకే ఒక్క వాగ్దానం బైబిల్లో ఉంది. ఏదో ఉన్నాయి మనం చేయగలిగిన వాగ్దానం, అదేంటో తెలుసా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉంటారు, వారి మధ్య నేను ఖచ్చితముగా ఉంటానన్నాడు. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరో వాళ్ళు తెలుసా? నీ భార్య, నువ్వు, నీ పిల్లలు. మీ మధ్యకి ఆయన వచ్చి ఉంటాడు. ఎప్పుడైతే మన కుటుంబాల్లోనికి ఆయన వచ్చాడో మన జీవితాలు బాగుంటాయి. అందుకే మార్కు బాగున్నట్టు దేవుని కొరకు బాగుగా పరుగులు తీశాడు. అలా పరుగులు తీసిన ఆయన ఒక సువార్త రాశాడు. ఆ సువార్త పేరు మార్కు సువార్త. ఈ మార్కు గారు బరబ్బాను గూర్చి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మార్కు సువార్త, మార్కు సువార్త 15వ అధ్యాయం. బైబిల్ అందరూ చూడాలి. మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారిలో కూడా బంధింపబడిన బరబ్బాను ఒకడుండెను. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎవరికి? బరబ్బాకి. ఆయన యొక్క స్వభావం తెలియజేస్తున్నాడు. అధికారులను ఎదిరించి, అధికారులను ఎదిరించే వారిని ఫారెన్ లాంగ్వేజ్లో ఏమంటారు తెలుసా? రెబల్స్ అంటారు. మన భాషలో మాట్లాడుకుంటే నక్సల్స్ అంటారు. ఒక విధముగా మాట్లాడుకోవాలంటే బరబ్బా రెబలిజం. అధికారులను కూడా పట్టించుకోడు. బహుశా మన పిల్లలు కూడా అలా ఉన్నారేమో గమనించుకోండి. మన మాటే వింటలేదంటే రేపు పొద్దున ఎవరు మాటే వింటన్న సంగతి మర్చిపోకండి. బరబ్బా అన్నవాడు ఎలా కనిపిస్తున్నాడంటే అబ్జర్వ్ చేయండి. వాడు అధికారులను ఫ్యాన్ ఆఫ్, తమ్ముడు తమ్ముడు ఫ్యాన్ ఆఫ్, అధికారులు ఎదిరిస్తున్నాడట. అధికారుల్ని భయంకరంగా ఎదిరిస్తున్నాడట. అధికారి ఎవరైనా ఒక్కటే, ఎవరైనా ఒక్కటే. వయసుతో సంబంధం లేదు, ప్రభుత్వ అధికారన్నది సంబంధం లేదు. ఏదైనా ఒకేలా వ్యవహరిస్తాడు, అధికారుల్ని ఎదిరిస్తాడు. సిటీస్కి పోయాం అనుకోండి, సిటీస్కి పోయినప్పుడు ఒక సైట్ కొనండి, మీ వల్ల అవుద్దేమో, మీరు కొనలేరు. హైదరాబాద్, సికింద్రాబాద్, ముంబై, కలకత్తా లాంటి నగరాల్లో ఒక 3 సెంట్లు స్థలం నువ్వు కొనాలంటే ఫస్ట్ నువ్వు ఎవరిని సంప్రదించాలో తెలుసా? రౌడీ సీటర్. నిజమది,
నువ్వు సంఘం కట్టాలన్నా చర్చి కట్టాలన్నా ఫస్ట్ కోర్ కమిటీ మీటింగ్ లో ఎవరు కూర్చుంటారో తెలుసా? రౌడీ సెట్టర్స్, రెబల్స్. వాళ్ళ ముద్రేస్తే అప్పుడు నీకు మిగిలినవన్నీ. వాళ్ళని దాటి ఒక బిల్డింగ్ కట్టమని చెప్పండి సిటీలో, జరగదు. అలాంటి వైఖరి ఎవరిది? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. బరబ్బది. మరొక పదం తగిలించాడు అక్కడ, ఏమని? కలహము. కలహము ఎక్కడైనా ఏదన్నా విషయం జరుగుతుందంటే, ఏదన్నా గొడవ జరుగుతుందంటే, అక్కడ గుంపుగా మోకుమ్మడి సమావేశం కనిపిస్తుందంటే, ఖచ్చితంగా అక్కడ వ్యవహరించేది ఎవడ్రా అని దర్యాప్తు చేస్తే వెంటనే ప్రజల పేరు చెప్తారు, బరబ్బా అని. అర్థమవుతుందా? బరబ్బా ఎలాంటి వాడో. అక్కడ ఏవన్ ముద్దా ఎవరు అని అడిగితే వెంటనే ఏవన్ నేనే అని ధైర్యంగా చెబుతాడు. ఈ మధ్య తలలు నరికేసి పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఏంది రెబల్? తలకాయలు పట్టుకొస్తున్నారు, భార్యలు తలకాయలు తెస్తున్నారు, స్నేహితులు తలకాయలు తెస్తున్నారు. వీళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువేయుడు ఎవరు? బరబ్బా. ఏదైనా గొడవ జరుగుతుంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎవడు దీనికి కారకుడు అంటే మై హోనా అంటాడు. ఎవరు? బరబ్బా. నేనున్నాను అక్కడ అంటాడు. మరొక పదం తగిలించాడు అక్కడ, కలహములో నరహత్య చేసిన వారిలో. అంటే ఈయన మీద ఇంకా కేసులు ఉన్నాయి, నరహత్యలు కూడా చేశాడట. మీరు మర్చిపోకుండా ఒక విషయాన్ని, ఒక ప్రజాకోర్టు ఉంది, ఆ కోర్టులో ఇప్పుడు 2 ఖైదీలు రాబోతున్నారు. ఆ ఖైదీల్లో 1 ఖైదీని మనం చూస్తున్నాం, వాడి పేరు బరబ్బా. మరొక ఖైదీ రాబోతున్నాడు, ఆయన ఖైదీ కాదు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఈ విచిత్రమైన సందర్భాన్ని చదువుతున్నప్పుడు బుర్ర పిచ్చెక్కుతుందండి మనసుంటే. విచిత్రమైన కేసు ఇది, విచిత్రమైన శిక్షావిధి, విచిత్రమైన శిక్షాస్మృతి జరిగింది మొదటి శతాబ్దంలో. అది మనకు అర్థమైతే, నీకు మనస్సుంటే, ప్రభువుకి వ్యతిరేకమైన పని ఎప్పుడు ఏ రోజు మనం చేయలేం మన జీవితంలో. నీచుడు, దౌర్భాగ్యుడు, భయంకరమైన వాడు, క్రూరుడు, నరహత్యలు చేసేవాడు, వాడికి జాలి దయ ఏమి ఉండదు, చిన్నలు పెద్దలు ఏమి పట్టించుకోడు, అధికారినైనా కనబడితే వాడిని ఎదిరిస్తే చంపేస్తాడు. వాడి మనసులో ఏ కొసాన మానవత్వం లేదు. మీరు అనుకుంటారు బరబ్బా అసలు మంచోడు కాదండి, అన్ని మీద నిలబడను కదా చెప్పు. బరబ్బా అసలు మంచోడు కాదండి, ఆ బేస్ మీద నిలబడి కొద్ది చెప్పు. ఇంకా మాట్లాడుతూ మరొక ఆయన సువార్త రాశాడు. ఈసారి రాసేది ఎవరో తెలుసా? డాక్టర్ గారు. ఎవరు? డాక్టర్ గారు రాశారు. ఆయన పేరు లూకా గారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఆయన ఒక అన్యుడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఫిలాసఫీని పుట్టిల్లుగా భావించిన గ్రీకు దేశాలకు సంబంధించిన వాడు ఇది డాక్టర్. ఎవరు? లూకా. ఆయన సువార్త రాస్తూ ఏమంటున్నాడో చూడండి. ఇదే బరబ్బాను గురించి ఆయన కేసెత్తాడు. ఆయనే వడ్నడు చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. వీడు, లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచనం, వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము సెరసాలలో వేయబడిన వాడు. అల్లరి జరిగిపోయిందట. ఎక్కడ జరిగింది? సిటీనే గజగజలాడించాడు. ఒక మాటలో చెప్పుకోవచ్చు, ఇట్స్ డాన్. ఎవరు? బరబ్బా. డాన్. కాస్తంత ప్రెసిడెంట్ అయితేనే, పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనే మనం ఎంతగా చూస్తాం, వీధి నెంబర్లు అయితేనే పట్టుకోలేం. వీడెవడో తెలుసా? సిటీనే గజగజలాడించిన, ప్రతిపక్షానికే సెవెంట్లు పట్టించే రకం వీడు. ఎవరు? బరబ్బా. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా తల తిక్కల సమాధానం చెప్పడానికి ఏమాత్రం వెనకడుగైన స్వభావం కలిగిన వాడు బరబ్బా. చంపేసి అల్లరి జరిగిందంట, గొడవ జరిగిందంట. గొడవ ఈ మనిషి ఎలాంటి వాడు తెలుసా? కావాలని పెట్టుకుంటాడు.
కావాలని కొడవ. అతను నైజమతి, అతని యాటిట్యూడ్. అలవాటు పడిన నేరస్తుడు, అలవాటు పడిన నేరానికి జీవనశైలి కలిగిన వాడు బరబ్బా. అలాంటి అలవాటు పడిన నేరస్తుడు, అలాంటి అక్యూజుడు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాడు నరహత్య చేసి అల్లర చేసి వచ్చి జైల్లో పెట్టారు. ఆ జైలు సెంటర్ జైలు అంటారు, ఇంటర్నేషనల్ అంటారు, మీ ఇష్టం అనండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ అనొచ్చు, ఎందుకంటే రోమ ప్రభుత్వం ఇంటర్నేషనల్లో పాలన జరుగుతుంది. అలా బంధించారు. బంధించిన తర్వాత ఇంకా ఉన్నాయి క్వాలిఫికేషన్స్. ఇతనికి మరొక ఆయన రాశాడు. ఆయన ఎవరో తెలుసో రాసింది ఈసారి, వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త, సముద్రం మీద బాగా పట్టున్నవాడు, వాళ్ళకి బోట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ నాన్న దగ్గరే పనిచేసేవాడు ఒక పెద్ద ఆయన, ఆయన పేరు పేతురు. ఆయన వీణ కలిసి బిజినెస్ చేసేవారు. అతని పేరేంటో తెలుసా? యోహాన్. ఇది చరిత్ర. ఆ యోహాన్ ఏమని రాస్తున్నాడో చూడండి, 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. అయితే వారు ఈయనను వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ, డెకేటీ అన్నారు ఇంగ్లీష్లో దీన్ని. బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అంటే నువ్వు ఏదో కౌబాయ్ సినిమాలో ఊహించుకోకు, అది కాదు ఇక్కడ సీన్. ఇక్కడ ఈడు ఎలాంటి వాడు తెలిస్తే, బందిపోటు దొంగ అంటే, మీరు హిస్టరీ చదవండి, బైబిల్ హిస్టరీని, యెరూషలేము పట్టణం అనేది కొండ మీద పట్టణమా అంటాడు. దేన్ని? యెరూషలేము పట్టణాన్ని. కొండ మీద పట్టణానికి దిగువన ఉన్న ప్రాంతం ఏంటంటే యెరికో. యెరికోకి దీనికి మనకు కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. కొండ మీద పట్టణం యెరూషలేము పట్టణం సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ యెరూషలేము పట్టణం. దానికి దిగువన దిగుతూ దిగుతూ వస్తుంది యెరికో పట్టణం. సుమారుగా 250 దిగువన దిగుతూ ఒక అరణ్య ప్రాంతం మాత్రమే కాకుండా కొండలు, గుట్టలు, బండరాళ్ళతో కిక్కిరిసిపోయిన ఒక మార్గం. ఒక్క విధముగా చెప్పాలంటే డెకైటీకి మంచి ప్లేస్ అన్నమాట. ఏది? యెరూషలేము నుండి యెరికోకి. మీరు ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నిత్యము జరుగుతున్న ఈ నేర దర్యాప్తుని, ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని ఖండించలేని నేరాలు జరుగుతున్న దాన్ని ప్రభు అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. లూకస్ సువార్త డెకాటి ఎలా జరుగుద్దో చూడండి. లూకస్ సువార్త 10వ అధ్యాయం, లూకస్ సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు, ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతుల్లో చిక్కిన, దొంగలకి సరి అయిన నివాస స్థలం ఏంటి? యెరూషలేము నుండి యెరికోకి. అది చక్కగా రాళ్ళు చేత, దెబ్బల చేత గరుకైన ప్రాంతంగా కలిగి మంచి నివాసం నేరాలు చేయడానికి. అలాంటి ప్రాంతంలో ఎప్పటికే జరుగుతాయని మనకు తెలుసు. మీరు అబ్జర్వ్ చేయండి, కలకత్తా వెళ్తున్న కొంతమంది లారీ మీద పనిచేస్తున్న వారు చెబుతారు, కలకత్తాకి కొంచెం మన ఏపీని దాటుకుంటూ వెళుతున్నప్పుడు, ఇలా వరుసా బార్డర్ దాటుకుంటూ అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు కొన్ని ఏరియాస్ వస్తాయట. ఆ టైంలో అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? అసలు మనుషులు తిరిగే ప్రదేశాలే కానివి, కొన్ని శూన్యమైన ప్రదేశాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళేసరికి లారీ అలా ఆగుద్ది, ఆగిన 10 నిమిషాల్లో సరుకు ఏమైపోయింది అక్కడికి తెలదట. అది సంగతి. దీన్నే డెకైటీ అంటారు. దీన్ని దారిదోపిడీ, బందిపోట్లు అంటారు. వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? వారికి కావలసిన సరుకు కొరకు వాడు ఎలా ఉన్నాడు అన్నది వాడు కనాసం తీవ్రంగా కొట్టి, భయంకరంగా రక్తం కారేలా కొట్టి, ప్రభు చెప్తాడు అక్కడ, నేను చెప్పట్లా, భయంకరంగా కొట్టి చాలు బతుకుల వరకు తీసుకొచ్చి ఇక చచ్చాళ్ళే అని వదిలేసి కావలసిన వస్తువులు వాడి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారట. ఎంత దారుణమో చూడండి. అంత దారుణంగా కొడతారు. అంత దారుణంగా కొట్టడంలో ప్రసిద్ధుడు ఎవరు? బరబ్బా.
ఇప్పుడు ఈ ఫిగర్ అంతా మీకు అర్థం అవ్వాలి. ఇప్పటి వరకు మనం బరబ్బా చుట్టూ తిరిగాం, ఇప్పుడు ఆ బరబ్బా ప్లేస్లోకి మనం వస్తున్నాం. జాగ్రత్త, ఇది అర్థం అవడానికి అదంతా చెప్పేది. బరబ్బా అనగానే ఒక పెద్ద బందుపోటీ, బరబ్బా అనగానే నరహత్య చేసేవాడు, బరబ్బా అనగానే పాపిష్టి మనుష్యుడు, బరబ్బా అనగానే దోషభరితమైన మనుష్యుడు, బరబ్బా అనగానే దుష్టుడు, బరబ్బా అనగానే బాగున్నవాడిని చూసి వార్వలేనివాడు, బరబ్బా అనగానే ఒక భయంకరమైన జీవితం కలిగిన వాడు. ఈ బరబ్బా ఎవరికి గుర్తుగా ఉన్నాడో తెలుసా? దేవుడు కేసు కడితే దేవుడు అంటాడు మీరందరూ బరబ్బాలేరా అని. అది విషయం. ఎక్కడన్నాడు? యెషయా గ్రంథం. అందరూ బైబిల్ చూడాలి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి, వాడికి ఏమేమి యాటిట్యూడ్ ఉందో, వాడికి ఎలాంటి క్యారెక్టర్ ఉందో సేమ్ ఈ ప్రపంచానికి కూడా అదే క్యారెక్టర్ ఉందన్నాడు దేవుడు. ఇందులో ఎవ్వరు నేను లేను అనడానికి వీల్లేదు, ఎవరికి ప్రత్యేకత లేదు. మనమందరం దొంగలం, మనమందరం భయంకరమైన ప్రబుద్ధి కలిగిన వాళ్ళం, మనమందరం నీచులు, మనమందరం దౌర్భాగ్యులు, మనమందరం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నేరస్తులం. ఇప్పుడు దేవుడు తిడుతున్నాడు చూడండి, ఏమను పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. ఇప్పుడు ఈ క్యాడర్లో ఒకరిని పెట్టి ఆలోచించండి. పాపిష్టి జనమా, బరబ్బా అనగానే ఎవరు? పాపిష్టోడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాడే కాదు నువ్వు పాపిష్టోడు అన్నాడు. ఇంకా ఏమడదు, వాడు దోషాలు నేరాలు చేసే దోషి అన్నమ్మను దేవుడు అన్నాడు, నువ్వు పెద్ద దోషివి అన్నాడు, నువ్వే పెద్ద మోసగాడివి అన్నాడు, మనమే నేరగాళ్ళం అన్నాడు. నెక్స్ట్ దుష్ట సంతానమా, దుష్టులు, బరబ్బాడు దుష్టుడు అన్నావు. దేవుడు అన్నాడు, మీరు దుష్టులే. ఇంకా చెరుపు చేయు పిల్లలారా, అంటే బాగుంటే చూసి వారవలేని స్వభావం అంటే. చెరుపు చేయడం అంటే ఏమనుకుంటున్నారు? ఇంకా మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. బాగా వినాలి, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి అనగా బైబుల్ దేవుణ్ణి అనగా యెహోవాని అనగా సృష్టికర్తని ఈ మనుషులు ఏం చేస్తారంటే దూషించిరి. బరబ్బా అధికారులు ఎదిరించి తిరి అని చదువుకున్నాం, బరబ్బా అధికారుల మీదకి తిరగబడ్డాడని చదువుకున్నాం, వాడి ఖైదీగా తగినవాడని చదువుకున్నాం. ఇప్పుడు ఈ అధికారిని ఎదురుస్తున్న లిస్టులో ఎవరున్నారో తెలుసా? నువ్వు నేనున్నావు. ఏమాత్రం బర్నబాకి నాకు తేడా లేదన్నట్టు లేదు సందర్భం. ఎస్, అవును, వాడేదో అని చూడకండి. దేవుడు శిక్షలు బనాయిస్తే దేవుడు దర్యాప్తు ప్రారంభిస్తాయనట్టున్నాడు. మీరందరూ శిక్ష విధింపబడవలసిన ఖైదీలు. ఇప్పుడు కోర్టు రింగ్లోనికి ఎవరు వచ్చారు తెలిసి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం వచ్చారు, ఇంక్లూడింగ్ మీ అందరం. ఇప్పుడు కోర్టు ముందు నిలబడవలసినది, ఇప్పుడు మనమందరం ఒక పక్క నిలబడ్డాం, ప్రభు ఒక పక్క నిలబడ్డాడు. ఆయన ఎందుకు నిలబడ్డాడు? ఇంకా ఈ వచ్చిన కంటిన్యూ చేయండి, అర్థం అది. ఇంకా నిత్యము తిరుగుబాటు చేయవాడు, తిరుగుబాటు చేయవాడు. ఇప్పుడే చెప్పారు యోహాను గారు, బందుపోటు దొంగ. తిరుగుబాటు చేయవాడిని బందుపోటు దొంగలు అంటారు. ఇప్పుడు ఈ బందుపోటు లిస్టులోకి ఎవరు వచ్చారు? నువ్వు నేను వచ్చాం. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అధికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ప్రతి ఒక్కడు నీచమైన జీవితం కలిగిన వాడు. కానీ మనం అంటాం, బ్రదర్ మీకు కురుపులు ఉన్నాయి బ్రదర్ అంటాం. అంత ఆడికన్నా పెద్దవి ఉన్నాయి, నాకు అది అర్థం అవ్వట్లేదు. బ్రదర్ మీరు వ్యాధి కలిగి ఉన్నారంటాడు. కానీ దేవుడు అన్నారు, రే మీరందరూ వ్యాధిగస్తులేరా అన్నాడు. బ్రదర్ మీరు అచ్చులు చేస్తున్నారంటాం.
దేవుడు అన్నాడు నువ్వు కూడా అచ్చలి చేసే నేరస్తుడివి అన్నాడు. ఒక విధముగా మాట్లాడుకుంటే బరబ్బాను అరెస్ట్ చేసింది రోమ ప్రభుత్వం, ఇప్పుడు మనల్ని అరెస్ట్ చేసేది దేవుని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నుంచన్నా బయటికి రావచ్చేమో కానీ ఆ ప్రభుత్వం నుంచి బయటికి రావడం అసంభవం, కష్టం. భయం వేస్తుంది కదా, భయం వేయాలి ఈరోజు మీకు. కోర్టు ముందుకు వచ్చేసరికి ఇప్పుడు కోర్టులో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, ఎవరయ్యా అంటే ఇప్పటి వరకు చూసాం బరబ్బా, ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఇలా తొంగు చూస్తే కనబడుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు దేనముగా. ఆయన గురించి ఒక పదం రాశారండి మత్తయి గారు, చదువుతుంటే విచిత్రంగా ఉంటుంది. 27వ అధ్యాయం ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనం నుంచి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనం నుండి, ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించిన. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఏం చేశారంటే ఆయన్ని, ఆయనను బంధించి తీసుకొని పోయి బంధించి. నేను అంటాను ఆయన్ని బంధించలేదు, ఆయనే ఒప్పుకున్నాడు. సృష్టికర్తను ఎవడండి బంధించేది, సమస్తమును కలగజేసిన వాడు, కనుజైగులతో పరిపాలిస్తున్నవాడు, ఆయన సెలవులేనిదే ఏది జరగదే, సృష్టిలో రవ్వంతైనను సృష్టింపబడలేదే, అట్టివాణిని ఆ సృష్టికర్తనే ఇప్పుడట బంధించారు అన్నట్టుగా ఉంది. కానీ బైబిల్ భాష తెలిస్తే మనకు అర్థమవుతుంది, బంధించలేదు, ఆయన స్వతహాగా ఆయనే బంధింపబడడానికి ఒప్పుకున్నాడు. ఎందుకో తెలుసా, ఆ ప్లేస్ ఎవరిదో తెలుసా, నీది నాది. బరబ్బా పక్కన నిలబడేసిన వాడు ఎవడో తెలుసా, నువ్వు నేను. మనల్ని పక్కకు తోసేసి ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన కనుసైగ చేస్తే పిలాతు సింహాసనం కాదు కదా, కోట కూడా ఉండదు. నేనొక్కసారి రిక్వెస్ట్ పెడితే సైన్యములు సైన్యములు దూతలు దిగిపోతాయి అన్నాడు భూమి మీదకి. ఫిటర్ చిన్న వేస్తున్నావు అనుకుంటున్నావు నన్ను, ఈ మాత్రం కత్తుండేసరికి ఎదుటివాడిని అరుగుతున్నావే. నేను ఊ అంటే భూమిని ఫుట్బాల్ ఆడేస్తా ఏమనుకుంటున్నావు, అయినా నేను మౌనంగా ఉంటా. ఎందుకో తెలుసా, నువ్వు బతకాలన్నా ఖైదీ బతకాలన్నా నాకు జడ్జిమెంట్ ఇచ్చే పిలాతు బతకాలన్నా నన్ను నేరస్తుడిగా చేసి మరొక నేరస్తుడితో నిలబెట్టాడే ఆ బరబ్బా బతకాలన్నా నేను మౌనంగా ఉండాలి. ఆ స్థానంలో ఆ రోజు బంధింపబడవలసిన బందీలో ఉండవలసిన దొంగలు ఎవరో తెలుసా, ఈ ప్రపంచం. మన కొరకే నిలబడ్డాడండి ఆయన, మన కొరకే వెళ్ళాడు ఆయన, మన కొరకే మౌనంగా ఉన్నాడు ఆయన. ఏం తక్కువండి ఆయనకి, పరలోకంలోను ఉండడానికి అర్హత లేదని పరలోక ప్రభుత్వం అంది ఆయన. పరలోకమే ఆయనది, పరలోకమే వారు. అలాంటి వారు భూమి మీదకి దిగి వచ్చింది ఎందుకు, నువ్వు ఖైదీవయ్యావన్న సంగతి ఆ దేవునికి తెలుసు. అందుకే మనం విడిపించడానికి మనం ఖైదీలుగా ఉండకూడదని ఆయన ఖైదీగా మారిపోయి, మనం దొంగలుగా చిత్రీకరింపబడకూడదని, మనం దొరలుగా ఉండాలని ఆయన దీనుడిగా మారిపోయి ఈ మానవ ప్రభుత్వాల ముందు ఏమి చేతగానే గొర్రె పిల్లల మౌనంగా ఉండిపోయాడండి. ఆ సీన్ చదువుతుంటే కలర్ నీళ్ళు వస్తుంటాయి, ఏం తక్కువయ్యా నీ. కానీ ఒక క్రిస్మస్ పాట రాశారు పూర్వం, భలే ఉంటుందండి ఆ పాట. అయ్యా ఏసయ్యా, ఈ లోకాన్నే ఒక సత్రం చేసి మాకు ఇచ్చావే ఈ సత్రంలో పెట్టడానికి, ఈ సత్రంలో మరొక సత్రంలో నీకు స్థలం లేదయ్యా అన్నాడు భక్తుడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈ సత్రం మీద ఆయన అడుగు పెడితే కనీసం అడుగు పెట్టడానికి కూడా ఈ భూమి సరిపోదన్నాడు. అయినా దిగిపోయాడండి ఆయన. ఒక భక్తుడు అన్నాడు చరిత్రలో, దేవుణ్ణి అర్థం చేసుకోలేనంతగా మనతో కలిసిపోయాడు దేవుడు అన్నాడు చరిత్రలో. దేవుణ్ణి తొంగు చూసిన ఇంతగా దేవుడు దిగిపోయాడా అన్నట్టుగా అయిపోయాడు దేవుడు అన్నాడు. ఆ దేవసుతుడు ఆ దేవాది దేవుని యొక్క కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి దేవుడే దీనుడుగా ఇక్కడికి వచ్చి
నీ నా కోసం ఆ రోజు బందీకానాల్లో ఒక భయంకరమైన ఖైదీ పక్క నిలబడ్డాడండి. ఆ రోజు పిలాతు కాదు కదా, ఎవరండి ఆయన పక్క నిలబడ్డానికి అర్హత ఉంది? ఆయన ఒక దొంగ ముందు నిలబెట్టారు. మనమేంటి, ఒక భక్తుడు ఒక రోజు అన్నాడు ఆ మాట చూడండి. సామెతలు, సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం నుండి, దుష్టుని దోషములు వాణిని చిక్కులు పెట్టెను, వాడు తన పాప శాసనముల వలన బంధింపబడును. దుష్టులు ఏమవుతారట? మనం చేసే పాప శాసనములు, మనం చేసే పాప క్రియల వలన మనం బంధింపబడాలి. మనుషులందరూ పాపులైతే, మనుషులందరూ బంధింపబడవలసిన వారైతే, మనుషులందరూ ఖైదీలుగా నిలబడవలసిన వారైతే, ఇప్పుడు మనల్ని అందరినీ ఆ బందికాణా నుండి పక్కకు తోసి ఈయన బంధింపబడ్డాడు. అందుకే భవిష్యత్తును ఎరిగిన దీర్ఘదర్శి, భవిష్యత్తును గుర్తెరిగిన దీర్ఘదర్శి యశ్య గారు ఏడుస్తూ రాశాడో, మరి ఎలా రాశాడో నాకు తెలియదు కానండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో అధ్యాయం చదువుతుంటే, ఒకవేళ ఆయన పుట్టుండక ముందే నువ్వు క్రీస్తు పూర్వం వెళ్ళి అధ్యాయం చదివితే ఏడ్ చేస్తాం మనం. ఒక్కసారి మనసు పెట్టి చూడండి, 53వ అధ్యాయం, యశ్య గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను, మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోష శిక్షను అతని మీద మోపెను. అందుకే ఆ రోజు ఆయన పిలాతు ముందు నిలబడెను. ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన, అతడు దౌర్జన్యునందును బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు, అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడే, అతను కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడ్డాను. మాట్లాడుతూ మాట్లాడుతూ 12వ వచనం 2వ మాటలో, అతిక్రమం చేవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు. తిరుగుబాటు చేయవారు ఎవరండి? పరబ్బానే కాదు మరెవరు, మనమే. తిరుగుబాటు చేయ స్వభావం కలిగిన వారు, తిరుగుబాటు చేయ జీవితం కలిగిన వారు మనమే. దోషులు మనమే, నరహంతకులు మనమే, వ్యభిచారులు మనమే. దేవుని మీద తిరుగుబడే దౌర్భాగ్యులు. అయినా దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడే దీనుడుగా దేవాసుతుడు భూమి మీదకి వచ్చి మనం తొలగించడానికి ఆయన చరిత్రలో దిగిపోయాడు. ఒక వీడియో చూద్దరు ఇప్పుడు మీరు. ఎవరు దాన్ని క్రియేట్ చేశారో నాకు తెలియదు కానండి, ఆ వీడియో ఎప్పుడు చూసినా ఏడుపు వస్తుంటుంది. ఆల్రెడీ మీరు చూసుంటారు, ఈరోజు మనసు పెట్టి చూడండి. ఒకరోజు ఒక తండ్రి కొడుకులు బాధ్యత లేక, ఏమాత్రం ప్రేమ లేక, జీవితం మీద అవగాహన లేక, ఉల్లాస జీవితానికి అంకితమైపోయిన ఈ పాప జనాంగాన కొరకు ఆ తండ్రి కొడుకు ఒక త్యాగం చేశారు. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు మనసు పెట్టి చూడండి. ఈ లోకమని ఈ ఉరుకులు పరుగుల జీవితం వేగంగా పరిగెడుతున్నప్పుడు, ఈ జీవితం అంతా ఈ ప్రపంచం అంతా నాశనానికి పోతున్నప్పుడు, నాశనాన్ని గమనించిన ఒక కుమారుడు వేగముగా పరిగెట్టుకొచ్చి ఆ ప్రమాదం నుండి ఈ ప్రపంచాన్ని తప్పించడానికి ఆ ప్రమాదం కిందకే ఈ కుమారుడు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నప్పుడు తన కొడుకు చనిపోతున్నాడు ఈ పాపభరితమైన జనాంగం కొరకని, గుర్తెరిగినా కొడుకునే చంపేసుకున్నాడు కానీ
ప్రజలకు ఏమీ కానివ్వలేదు. ఆ సీన్ మీరు చూస్తుంటే మీకు అర్థమవుద్ది అది ఎవరో కాదు. ఆ వీడియోలో ప్రశ్నిస్తాడు, ఒక్కసారి మనసు పెట్టి చూడండి ప్లే చేయండి తమ్ముడు. సార్ ఇది దేవుడు చేసిన యజ్ఞయాగం, మనకు బ్రతుకునివ్వడానికి ఈరోజు ఇలా కూర్చుల్లో కూర్చోడానికి ఈరోజు ధీమాగా బ్రతికేస్తున్నామే, తెలిసి తెలియక రహస్య జీవితాన్ని గడిపిస్తూ బ్రతికేస్తున్నామే. అయినా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు చనిపోయాడండి. మనం చనిపోవలసిన వారం, మనం దౌర్భాగ్యులు. నన్ను నిన్ను విడిపించడానికి ఆయన బలైపోయాడు. మనసుందా అసలు నీకు మనిషివేనా అనిపించట్లా? ఇంకెప్పుడు నేను తప్పు చేయకూడదు, ఈ త్యాగాన్ని నేను మరలా అర్థం చేయకూడదు, నాకన్నా నీచులు ఇంకెవరు ఉండరు, ఇది ఎరిగినా నేను చేస్తున్నానంటే నీ మీద నీకు ఉమ్ము వేసుకోవాలనిపించట్లా? గమనించండి, మరలా పాపం దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు? మర్చిపోతున్నారు ఆ త్యాగాన్ని. ఎందుకు మరలా ఆయన గుచ్చుతున్నారు? మరలా ఎందుకు ఆయన సిలివేస్తున్నారు? ఇప్పటికే చాలదన్నా, ఆలోచించండి. దేవసుతుడు మన కొరకు భూమి మీదకి వచ్చి మన పక్షాన చనిపోయాడు. మనం ఏదో నీతిమంతులను ఫీల్ అవ్వకండి, బ్రతకడానికి అర్హత లేని దోషభరితమైన ప్రజలు మనం. ఎప్పుడో నరకానికి ఆవిరైపోవలసిన వారు మనం, అయినా బ్రతుకుతున్నాం. అయినా ఆయన ప్రేమలో ఆయన కృపలో ధీమాగా బ్రతుకుతున్నాం. ఆయన మాటకి ఆయనకి మాటిచ్చి అంగీకరించి బాప్తిసం తీసుకొని నీలో నేను బ్రతుకుతాను, నా ఎందు నువ్వే జీవిస్తే ఇక నేను లేను అని ఆయనతో నిబంధన చేసుకుని మరలా బాప్తిసం తిరిగిన సంవత్సర కాలానికి మరలా లోకంతో చేతులు కలుపుతున్నావే, నేనేమనాలయ్యా? సంఘంలో ఉంటూనే చెడు చూపులు చూస్తున్నావే, నేనేమనాలి? అసలు బోధ చేస్తున్నా, దైవజనులు ఎంతో బాధతో మీకు ప్రకటిస్తున్నా, కనీసం పట్టని విననొల్లని ప్రజలుగా వ్యవహరిస్తున్నామే, ఉండడానికి అర్హత ఉందనుకుంటున్నారా మనకి? అది మిమ్మల్ని ఏదో ప్రేరేపించడానికి చెప్పట్లా ఈ మాటలు. ఇది దేవుని ఆవేశం వలన రాయబడిన గ్రంథం ఇది, ఆయన బాధ ఇది, ఆయన ప్రేమ ఇది. అర్థం చేసుకోండి, మరలా లోకంతో చేతులు కలపకండి. ఆయనకు వచ్చిన రాయబడిన మాట ఎంత బాధగా ఉంటుందో చూడండి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. మన కొరకు ఎన్ని చేశాడో చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు పరబ్బాను వారికి విడుదల చేసి, ఎవరిని కోరుకున్నారు? మమ్మల్ని నాశనం చేసేసేవాడే మాకు కావాలన్నారు, మా ఇళ్ళు దోషేసుకున్నవాడే మాకు కావాలన్నాడు, మా ప్రజలను మా పిల్లలను కొట్టి చావు దెబ్బలు కొట్టినడే మాకు కావాలి. బైబిల్లో రాయబడిన పదవి ఏంటో తెలుసా? వారి కేకలే గెలిసెను. బాధ అనిపిస్తుందండి ఆ పదం చదువుతున్నా. వారి కేకలే గెలిచిన సర్వోన్నతుడు దేవసుతుడు మన పాపాల ముందు ఒక్క మాటలో అనకూడదు కానీ ఈ భౌగోళికంగా ఓడిపోయాడండి. నిన్ను నన్ను గెలిపించడానికి, నిన్ను నన్ను విజేతలుగా నిలబెట్టడానికి ఆయన ఓడిపోయాడు ఆ రోజు. అయినా రోతవైబడిన మనస్సాక్షుల వాతవైబడిన మనస్సాక్షుల మరలా యుద్ధకయ్యే లోకం వైపుకి వెళ్తున్నాం. ఉన్నదే 60 ఏళ్ళ జీవితం, మరలా ఇందులో మనకి పాప జీవితంతో సహవాసం, మరలా సంఘంలో ఉంటాం, కొట్టుకు చేస్తాం. మనమా దేవుడిని అర్థం చేసుకున్నది? పక్కన ఉన్నవాడంటే నచ్చదు, ఎదురు ఉన్నవారంటే నచ్చదు, వాళ్ళు వేరంటావు, నువ్వు వేరంటావు, అదంటావు, ఇదంటావు, ఏమర్థమైంది క్రీస్తు త్యాగం? అర్థం చేసుకోండి సున్నితంగా, ఆలోచించండి. 26లో ఏమంటున్నాడు చూడండి, యేసును కొరడాలతో కొట్టి సిలువ వేయను అప్పగించను. ఎలా కొట్టారట? కొరడాలతో కొట్టి. చరిత్ర చదవండి, రోమ చరిత్ర. ఆ కొరడాలు ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడప్పుడు ధాన్యపు బస్తాలు ఎత్తుతున్నప్పుడు ఊకులు అంటారు మన సైడు, ఇలా వేసి లాగుతారు, అది కెంటా బస్తా అయినా సరే అట్లా ఉంటాయి కొరడాలు. ఎముకలతో తాళ్ళు చేసి తాళ్ళు చివరిన ఎముకల్ని ఇలా కొక్కలల్లా పెట్టి అవి ఇచ్చి కొడతారండి.
అవి కొరడా దెబ్బలు అంటే. నువ్వు కొరడా దెబ్బలు అంటే నీ ఇంటి ముందుకు వచ్చి ఇలా బాదుకుంటాడా వాడిని చూడకు. రోమ ప్రభుత్వంలో ఉన్న ఆ కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. ఎందుకు ఆ దెబ్బలు పడాల్సినది మన ఎముకలు చీరేలా కొట్టేలా కొట్టడానికి ఆ స్థానంలో ఉండాల్సింది, కొట్టించుకోవాల్సింది ఎవరో తెలుసా? మనమే. మనమే, ఏం సందేహం లేదు ఇందులో. అదే 28 వచనం లేవట్నాడు చూడటం. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించిరి. ఆయన వస్త్రాలట తీసేశారట. ఆయన వస్త్రాలు తీసేశారు ఎందుకు? ఈరోజు స్టైల్గా తిరుగుతున్నాం కదా మన వస్త్రాలు వేసుకోవడానికి, బట్టల కోసం పేసి మనకి, సోగుల కోసం పేసి మనకి. ఆయన సొగసు స్వరూపం ఆవిరైపోయింది ఆ రోజు. మనకెంత బాధ అంటే మన దేహం బట్టల కట్టుకునే బట్టల మీద కూడా పిచ్చి మనకి. ఆ రోజు ఆయన బట్టలు ఇప్పేశారు మన కోసం. ఆలోచిస్తున్నావా? నువ్వు బట్టల షాప్కి వెళ్ళి నిన్న ఏం కనబడవు తెలుసా? యేసుక్రీస్తు వస్త్రాలు లాగబడ్డాయన్న సంగతి గుర్తు రావాలి. అప్పుడు నీకు వెలగల వస్త్రముల మీదకి మనసు వెళ్ళదు. ఆయన ఒక వస్త్రం ఇచ్చాడు మనకి. ఆయన ఎందుకు వస్త్రాలు లాగబడ్డడానికి, లాగడానికి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడంటే, అక్కడ వస్త్రాలు లాగబడితేనే మనకు ఒక వస్త్రం కప్పబడుతుంది. దాని పేరేంటో తెలుసా? నీతిగల వస్త్రము. యెషయా గ్రంథం చూడండి. పూర్వమే ఎంత బాగా అర్థం చేసుకున్నారో భక్తులు, ఆయన రాకముందే ఎంత బాగా అర్థం చేసుకున్నారో భక్తులు, ఆయన వచ్చి వెళ్ళిపోయినా ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ భక్తులు. యెషయా గ్రంథం 61:10. యెషయా గ్రంథం 61:10. రెండవ మటం, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. మరలా ఆ పదం అంతా చదువు తమ్ముడు. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లు కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసాడు. మనల్ని ఎలా ముత్తాబు చేశాడంట తెలుసా? పెండ్లు కొడుకులా చేశాడంటండి మనల్ని. ఈ పెండ్లు కొడుకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ప్రియుడిని వదిలేసి లోకం వైపు చూస్తున్నాడు. వస్త్రాలు వేసుకోవడానికి అర్హత ఉందా మనకి చెప్పండి? మనల్ని ముత్తాబు చేసి, మన పెండ్లు కుమారులు అలంకరించి, ఆయనకున్న ఆ స్టైల్ ఆఫ్ వే, ఆ అట్మాస్ఫియర్ అంతా తెచ్చి నువ్వు వేసుకొని మనకి వేసాడండి. నువ్వు భరించలేని వస్త్రం ఉందే, ఆ వస్త్రం నేను వేసుకుంటానన్నాడు. మనకి మంచి వస్త్రం ఇచ్చి ఆయన చిరిగిన వస్త్రాలు వేసుకున్నాడు. మనకిచ్చిన వస్త్రము నీతి అనే వస్త్రం. ఆలోచించండి మనసుంటే. మీలో ఉన్న చీకటి కోణాలన్నీ పోవాలి ఈరోజు. మీ సంఘాల్లో మీకు బాధ్యత పెరగాలి, సేవలో మీకు బాధ్యత పెరగాలి, మీ జీవితం పట్ల దేవుడు కుతూహలం కలిగి ఉన్నాడన్న సంగతిని మీరు మరవకూడదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్ని కదపాలి. కదపనివ్వండి, మొండు హృదయాలుగా మారిపోకండి. వీడు చెప్తే నేను వినడం ఏంటి అనుకోకండి, నన్ను మర్చిపోండి. ఇక్కడ మాట్లాడుతున్నదే దేవుని మాటలన్న సంగతి గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి సంగతులు. అదే మత్తయి సువార్త 27:28 ఏమంటున్నాడో చూడండి. ఆయన వస్త్రములు వారు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఏం పెట్టారట? ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టారు. ఎక్కడది ముండ్లు? ఒకరోజు మన జనకుడు చేస్తే వచ్చాయే. ఎవరు మన జనకుడు? ఆదాము. ఆయన చేసిన తప్పుకి భూమి సహజత్వాన్ని కోల్పోయి గచ్చపొదలు మొలడం ప్రారంభించాయి. గచ్చపొదలు ఇప్పటికీ మన రోడ్ల మీద పోతున్నప్పుడు, సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముండ్ల పొదలు కనిపిస్తాయే, అవి దేనికి సాక్ష్యమో తెలుసా? పాపానికి సాక్ష్యం. అవి దేనికి గుర్తో తెలుసా? దేవునికి వ్యతిరేకమైనందుకు ఈ మానవాళి ఇదిగో ఇంకా శిక్షాఫలం సాక్ష్యముగా ఉందని గుర్తు. మనం చేసిన తప్పుకి రూపం ముండ్లైతే ఆ పాపపు రూపంలో ఉన్న ఆ బరువుని తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు తెలుసా? ఆయన
శిరస్సుకు పెట్టుకున్నాడండి. అసలు ముండ్ల కిరీటాన్ని మోయాల్సినది ఎవరో తెలుసా? చెప్పనవసరం లేదు, నీకు మనసు ఉంటే నువ్వు ఒప్పుకో, అది నువ్వు నేను. పాపానికి రూపు ముండ్లు వస్తే ఆ ముండ్లు ఆయన మోసాడండి. ఎందుకు? మనల్ని పూల మీద నడిపించడానికి. ఇదే బైబుల్ సారం, ఇదే బైబుల్ ఉన్న వాల్యూ. ఇది అర్థమైతే నువ్వు ఆయన కొరకు బ్రతకకుండా ఉండలేవు, నీ వల్ల అవుతుంది అసలు. ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. అందుకే శిష్యులు చూడండి, వారు నీతి వస్త్రాలు తొడుగుకున్న తర్వాత కుటుంబాలను కుటుంబాన్ని వదిలి తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా ఎక్కడికి పోయినా నీది ఏంటయ్యా లక్ష్యం అంటే సువార్త ప్రకటనే మా లక్ష్యం. ఏంటయ్యా సువార్త అంటే? నా ప్రియుడి యొక్క త్యాగం అందరికీ తెలియాలి. అలా ఉంటుంది అర్థమైతే. మనకు అర్థం కాలేదనుకోండి, జర్జాగా చక్కగా సండే వర్షిప్కి వచ్చి లాస్ట్ను కూర్చొని అయ్యగారి మీద కామెంట్స్ చేసేసి సంఘంలో ఉన్న గొడవలు మరలా డిస్కషన్ చేసి దానికి జడ్జిమెంట్లు ఇచ్చేసి బయటికి పోయి సంఘం కొరకు చెడుగా మాట్లాడేసి చివరికి నువ్వేదో ఘనాపాటి అన్నట్టుగా వ్యవహరించేసి చివరికి క్రైస్తవే అనుకున్న ఉన్న సాక్ష్యాన్ని కూడా మన ద్వారా తీసి అవతల పడేస్తాం. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. అపోస్తులు చూడండి, ఎవడ మీదైనా సాడీ చెప్పారా? ఎందుకు చెప్పలేదు? వాళ్ళు మనుషులే కదా. ఎవరి మీదైనా నోరిచ్చికి వారిశారా? లేదే. తిరుగుబాటుదారులు కూడా అన్నాడు, ప్రభు మిమ్మల్ని దీవించుగా అన్నారు వాళ్ళు. ఎక్కడిది ఆ ప్రేమ వాళ్ళకి? ప్రభువులోనే. చాలామంది ఫీల్ అవుతున్నాం బోధకులు ఉన్నవారు, నేను రెవరెండ్ని, నేను పెద్ద దైవజనుడిని, నేను బాగా వాడబడుతున్నా మంచి సేవకుడిని, ఇలా అనుకుంటాం. చాలామంది ఫీల్ అవుతారండి. పాంప్లెట్లు అప్పుడప్పుడు చూడాలనిపించదు. ఎందుకో చెప్పినా ఒక ఆయన తెగ ఫీల్ అయిపోయాడు, ఇటు నన్ను మూడో ఫోటో వేస్తారా అన్నాడు. అదేమో పరలోకానికి స్థానమా? నాది మూడో ఫోటో వేస్తారా? నాది నాలుగో ఫోటో వేస్తారా? నాది కింద వేస్తారా? నా చిన్న ఫోటో వేస్తారా? ఈ జబ్బు ఏంటండి నాకు అర్థం కాదు. ఇదిగో నన్ను ఓన్లీ బ్రదర్ని బ్రదర్ని మాత్రమే సంబోధించారండి, నాకు ఇంకా తోకలు ఉన్నాయి కదా, అవి పెట్టండి రెవరెండ్ అను, ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టండి, నన్ను ఇంతగా తక్కువ చేశారు, మాకు అలాంటివి ఏమి లేవని అనకండి. మనం ఎంత నీచంగా చిన్నగా ఆలోచిస్తామంటే, మనం ఎవరినైనా పరిచయం చేస్తున్నప్పుడు, ఎవరైనా పరిచయం చేయబడుతున్నప్పుడు పక్కనున్న బ్రదరు, మా బ్రదర్ అండి, ఈయన డిగ్రీ చదివాడు అన్న, డిగ్రీ కదా ఎంసీఏ అని చెప్పు అంటాం. అక్కడ కూడా ఒప్పుకో మనం. దీన్ని అన్నారు స్వనీతి అని. మీకు విషయం చెప్పిన, పరలోకానికి వెళ్తే రెవరెండ్లు, పెద్ద దైవజనులు, దేశ విదేశాల్లో వాడబడిన దైవజనులు, ఈ పదాలు ఏమి ఉండో. పరలోకంలో ఏమైనా ఉంటుందో తెలుసు? ఒకే ఒక్క పదం, సహోదరులు అంతే. మీరెవరయ్యా అంటే సహోదరులు, క్రీస్తు రక్తము చేత కడగబడిన సహోదరులు. అందుకే మనకు వస్త్రం ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వచనం, ఇదిగో అపవాది మీలో కొందరిని, సంగమా స్థానిక సంగమా సార్వత్రిక సంగమా, మిమ్మును కొందరిని శరలో వేయబోతున్నాడు. 10 దినములు కొద్ది కాలం మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. ఎక్కడా? సంఘంలో. ఎక్కడా? సహవాసంలో. ఎక్కడా? ప్రభుతో నమ్మకంగా ఉండు. శ్రమలు వచ్చినప్పుడు ఏముంటుందో తెలుసా? మన మనసు అనిపిస్తుంది, ఈ సంఘానికి వెళ్ళిన నాకు సుఖం లేదనిపిస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ ప్రభువుని నమ్ముకున్న ఏంటి నా కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండలేకపోతుందని అనిపిస్తుంటుంది. కానీ భక్తుడైన వాడు ధైర్యంగా ఉంటాడు. అలా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇద్దరు. నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికే నేనే కిరీటం పెట్టుకున్నాను తెలుసా? ముండ్ల కిరీటం పెట్టుకున్నాను. చూసారా బైబిల్ ఎలా కదుపుతుందో చూడండి మన జీవితాలని. మనకు జీవ కిరీటం పెడతాడంట, పెండ్లు కుమారుల్లా మనకు వస్త్రాలు వేస్తాడట, నీట్గా మన డిజైన్ చేస్తాడట, చక్కగా నిలబెట్టి మంచి సోకుతో మనల్ని నిలబెట్టి ప్రభు అంటాడట, నువ్వు నాకు నచ్చావు అంటాడట. ఎబిసి పత్రికలో ఉంటుంది, ఏమని తెలుసు? వాక్యం అనే ఉదక స్నానము చేయించి కలంకము ముడతలన్నీ తీసి అవతల పడేసి చక్కగా డిజైన్ చేసి ముందుకు తెచ్చుకొని ఆయన అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడట. మనం ఎవరిని ఇష్టపడతాం?
మనం ఎవరిని ఇష్టపడతాం? క్యారెక్టర్లో కూడా ఏమాత్రం మాటల్లో తేడా లేని వాళ్ళని అయితేనే మనం ఇష్టపడతాం. మనం ఎలాంటి వారం అంటే మనం మాత్రం పెద్ద గజ దొంగలు, ఎదుటోడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే నేను ఇష్టపడతా అంటావు. నువ్వు సరిగ్గా ఒడ్డు ముందు, వాడికి మాత్రం మోయలేనంత బరువు పెడతాం. ఈ విషయంలో కూడా నువ్వు ఇలా ఎంత మాట్లాడుతున్నావు, ఈ విషయంలో కూడా నువ్వు ఎందుకు ఇలా ఆలోచించో, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావని కుటుంబాలలో, సంసార జీవితాల్లో, ప్రేమ వివాహాల్లో ఎంతో మనం నొక్కి నొక్కి ఆలోచిస్తాం. నువ్వు ఇంత కరెక్ట్గా ఉండాలంటాం, మోయలేనంత బరువు వాళ్ళ మీద పెడతాం, కానీ ఆ బరువు మాత్రం మనలో ఉండదు. కానీ ప్రభు నీ మీద ఏం బరువు పెట్టలేదు, నీవన్నీ కడిగి అవతల పడేసి ఆ బరువు ఆయన మీద నేసుకొని ఆయన మాసిపోయి మన కొరకు నిన్ను నీట్గా రెడీ చేసి ఇప్పుడు నాకు నచ్చావు అంటాడు. అర్థమవుతుంది ఆయన లవ్, అర్థమవుతుంది ఆయన ప్రేమ. అలా బయలుదేరుతున్నప్పుడు పిలాతు ముందుకు వచ్చారు ఇద్దరు, ఇద్దరు నిలబెట్టారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఖైదీగా ఉన్నాడు ఎవరు? పరబ్బా. ఖైదీగా ఉన్నప్పుడు వాడెవరు? చాలా క్యాడర్స్ ఉన్నాయి, దొంగ, బందిపోటు, నరహంతకుడు, అల్లరి చేయడానికి కర్త, అన్ని విధాలుగా వాడు ఉన్నాడు. ఒక్క విధముగా గమనిస్తే మీరు అబ్జర్వ్ చేయడం సువార్తలని ఆల్రెడీ శిక్ష ఖరారైపోయిన ముద్ద ఎవరు? అది బెయిలు కూడా లేదు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, శిక్ష విధించేస్తాడు. నరహత్య చేసిన వాడికి రోమ ప్రభుత్వంలో సిలివేసేయడం, ఏం తిరిగిలేదక్క. ఒక మనిషిని చంపిన వాడికి మరలా మనిషిని చంపడమే, ఆ మనిషినే చంపేయాలి. ఈ ధర్మశాస్త్రం కూడా చెబుతుంది పాత నిబంధనలో. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంత ఘోరమైన శిక్షకి అర్హుడు, సిద్ధమైపోయాడు. ఇక రేపో మాపో చంపేయబోతున్నారు ఎవరిని? పరబ్బాని. అలాంటి టైంలో ఎలా ఆలోచించుకుని ఉంటాడు చెప్పండి? జైల్లో ఉన్నప్పుడు ఎంత భయంకరమైన ఖైదీ అయినా ఎక్కడ భయపడతాడు చెప్పనా? ఆ నాలుగు గోళ్ల మధ్యకి వెళ్తే ఎవడైనా బెంగపెట్టేసుకుంటాడండి. జనాల మధ్య ఏదో డంబంగా ఉంటారు, కానీ మీరు అర్థం కాదు, బెంగతో మనోవేదతో చచ్చిపోయిన ముద్దాయిలు ఎంతమంది ఉన్నారో లిస్ట్ అడగండి, వెళ్ళి చెప్తారు. అక్కడ వాడు చేసిన నేరాలు చిన్న చిన్నవి కాదు. జైల్లోకి వెళ్ళిన తర్వాత గొక్క పెట్టి ఏడ్చేస్తారు. సంజయ్ దత్త తెలుసు కదా, దేశాన్ని మోసం చేసిన కేసు కట్టారు, ఆడు పెద్ద దాదా కింద ఫీల్ అయ్యేవాడు. జైల్లోకి శిక్ష వేసేసిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు వేసింది, వేసిన తర్వాత చిన్న పిల్లల్లో ఏడ్చేసాడండి. ఆ మధ్య నువ్వు కూడా జైలుకి పోవాలన్నాడు ఈ కండ్ల వీరిని ఎవడిని సల్మాన్ గా అడిగేసాడు కోర్టు ముందే. ఎవడైనా నాలుగు గోళ్ళ మొదకు వస్తే బిక్కు బిక్కు అని ఏడ్చేస్తారు. సిక్స్ ఖరారైపోయింది బరబ్బాకి. ఇప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఇన్వాల్వ్ అవ్వండి. ఇక రేపో మాపో నన్ను ఖచ్చితంగా సిలివేస్తారు. సిలివి ఎలా వేస్తారో తెలిసే గౌరంగా అయ్యారు, కొరడాలతో కొట్టి అవమానించి సిలువ భుజం మీద వేసి యూదుల వెంబడి నడుస్తూ ఉండగా బూటు కాళ్ళుతో తన్ని భయంకరంగా అవమానించి అందరి ఎదుట వస్త్రాలు లాగేసి రెండు చేతులు అటు ఇటు లాగి మేకులు కొట్టి ఎలాడుతున్నప్పుడు సావు బ్రతుకుల మధ్య ఉంటున్నప్పుడు బ్రతుకుండగానే పక్షులు వచ్చి గుడ్లు పీకేస్తుంటే ఇలా నా సావు ముగిసిపోద్దని శరసాలలోండి ఆలోచించుకుంటున్నాడు ఎవరు? పరబ్బ. అలాంటి టైంలో సైనికులు నాకు తెలుసు రోజు అనే ఉంటారు, రే పరబ్బ నోరు మై తిను అని, ఏ గౌరవించరు పోలీసు వారు. అలాంటి టైంలో ఒకరోజు పోలీసులు సైనికులు వచ్చి బరబ్బ శరసాల దగ్గరికి, బరబ్బ బయటికి రా అన్నారు. అనగానే బరబ్బ అనుకుంటాడు, అప్పుడే ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను, మనకు ఒక లా ఉంది కదా బరబ్బ అన్నారు. అవును, ఏంటి? పండగలో విడుదల చేయట. ఆ లిస్టులోకి నువ్వు వచ్చావు, నేనా? ఆ లిస్టులో పెట్టేది ఎవరిని? కొంచెం ప్రవర్తన బాగుండని పెడతారు ఆ లిస్టులో. ఏ విధముగా చూసినా నాకే అనిపిస్తుంది నేను ఖచ్చితంగా చేస్తాను నేను చేసిన పనులు. కానీ ఇప్పుడు ఈ లిస్టులోకి నేను వెళ్ళడం, ఆ పిలుపులోనే తేడా. సైనికులు వచ్చి పిలుస్తున్నారు, ఏమని, రా బరబ్బా అని చాలా గౌరవంగా పిలుస్తున్నారు. ఎందుకు లిస్టులోకి వచ్చింది ఇప్పుడు పేరు తీసుకుని గౌరవంగా తీసుకొస్తున్నారు. ఏదో ఎక్కడో చిన్న ఆశ, బహుశా నేను నచ్చేనా ఏంటి వీళ్ళకి అని. ఎక్కడో ఆశతో వస్తున్నాడు, ఆశతో వచ్చిన వెంటనే సింహాసనం ముందుకు రాగానే కంగు తిన్నాడు. ఆపోజిట్ ఫిగర్ ఎవరో తెలుసా? మెస్సయ్య. ఆశ్చర్యపోయాడు, ఈయన నీరు గారిపోయి ఉంటాడు ఆ రోజు, ఈయనతో నాకు పోటీయా, ఖచ్చితంగా ఆయన్నే విడుదల చేస్తారు, నన్ను శిక్షేస్తారు, ఖచ్చితంగా ఆయనే విడుదల పొందు. ఇప్పుడు ఆయనే పాస్ అవుతాడు,
నేను దొంగని, అల్లరి చేసిన వాడిని, నరహత్యలు చేసిన వాడిని, ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడిని, ఈ మహానుభావుడు పేదలను ఆదుకున్నాడు. ఈయన గురించి నేను విన్నాను, ఊహించుకుని ఉండే ఉండాలి ఖచ్చితంగా. ఈయన గురించి నేను విన్నాను, మంచి బోధకుడు. ఈయన గురించి నేను విన్నాను, పేదలను ఆదరించాడు, కుంటివారిని లేవనెత్తాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, వ్యాధిగ్రస్తులకు బాగు చేశాడు. ఈయన ఎందుకు శిక్ష విధిస్తారు? ఖచ్చితంగా ఈయన విడుదల పొందుతాడు, నేను శిక్ష విధింపు పడతాను. కానీ రివర్స్ అయిన సీన్ అక్కడ ఏమైందో తెలుసా? బరబ్బా ఇలా రావయ్యా అని పిలిచారు. బరబ్బాను పిలిచిన వెంటనే జరుగుతున్న సందర్భం చూడండి, విచిత్ర విచిత్రంగా ఉండదు. ఒక్కసారి రండి అక్కడికి. మత్తయి వార్త చూద్దాం. మత్తయి వార్త ముగించుకుందాం ఇంకా త్వరగా. 27వ అధ్యాయం, మత్తయి వార్త 27వ అధ్యాయం 15వ వచనం నుండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని కోరుచున్నాడు. ప్రశ్న వేస్తున్నాడు చూడండి. పిలాతు ఆ రోజు అడుగుతున్నాడు, ఈ రోజు నేను అడుగుతున్నాను దేవుని పక్షాన, మీరెవరిని విడుదల చేయవాలని కోరుచున్నారు? నీకు ప్రేమ ఎక్కువైపోయి ఏసే విడుదల పొందాలంటే ఇప్పుడు ఎక్కడికి ఎవరు వెళ్ళాలి? నువ్వు నేను వెళ్ళాలి. రెడీయా? ఈరోజు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను ఎవరిని విడుదల చేయాలి? బరబ్బానా యేసున? ఇప్పుడు బరబ్బా ప్లేస్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం నిలబడి యేసుక్రీస్తు వద్ద ఆయన మంచోడు, ఆయన బయటికి పంపించండి అని అంటే ఆ ప్లేస్లోకి నువ్వు వస్తావా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా మీ దగ్గర? లేదు. సరిపో, పిలాత అడగడం కాదు, ప్రభువు అడుగుతున్నాడు. నువ్వు మౌనంగా ఉండు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు, నీ కొరకు నేను సిలువెక్కుతాను. పిలాతును పిలిచి, పిలాతును నిలబెట్టి బరబ్బాను చూపిస్తూ అడుగుతున్నాడు. కానీ బరబ్బాను చూసేసరికి నాకు తెలిసి బరబ్బాను తీసుకొచ్చడానికి ఒక యాంగిల్ కూడా ఉండుండాలి. ఎందుకంటే పిలాతుకి యేసుని శిక్ష విధించాలన్న మనసు లేదు. ఆ మనసు లేకపోయేసరికి ఏ విధముగా అక్కడ పిలాతు అంటాడు, ఈయన నేరం ఏ నేరం చేశాడని ఈయన నేరస్తుడు చేశారు అని అడిగితే, ఈలోపు డిస్కషన్ జరుగుతున్నప్పుడు తన భార్య వచ్చి మాట్లాడుతుంటుంది ఏమని. అక్కడ మంచి పదాలు ఉన్నాయి చూడండి. 18వ వచనం నుండి, బరబ్బా నాలక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగను. ఏలి అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరుగుండెను. అసూయ, అసూయ చేత అప్పగించినని ఎరిగి అతను నాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవా నీతిమంతుని జోలికి పోవద్దు. సామంతుల కుటుంబానికి తెలుసు, సామాన్యులైన మనుషులకు తెలుసు, ఖైదీలకి కూడా తెలుసు ఆయన నీతిమంతుడని. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయనకి శిక్ష విధించొద్దు. అప్పుడు అడుగుతున్నాడు మరలా, నేను ఎవరిని విడుదల చేయాలి అని. ఆ మాట బరబ్బాను అడిగిన అంటాడు, మనసున్నవాడైతే, యథార్థంగా ఒప్పుకున్నవాడైతే ఆయన ఎందుకు శిక్షిస్తారండి, నన్నే శిక్షించండి అంటాడు. ఖచ్చితంగా ఆయనే నేరం చేశాడు. మనం అనుకోవచ్చు ఇదంతా బైబిల్లో లేదు కదా అనేసి. ఇప్పుడు నేనంటాను బైబిల్లో లేదు, తర్వాత విషయం. బరబ్బా మంచోడు కాదు, బరబ్బాకి శిక్ష పడాలి అంటే ఇప్పుడు నేనంటాను, మరైతే యేసుని విడుదల చేసేద్దామని చెబుదామా? నువ్వు వస్తావా శిక్షకి? నువ్వు వెళతావా శిక్ష మోయడానికి? లేదు. బరబ్బా మంచోడు కాదంటున్నావు, కానీ మనం కూడా మంచోళం కదన్న సంగతి మర్చిపోకండి. ఆ రోజు బరబ్బా శిక్ష విధింపబడుతున్నప్పుడు ప్రభువుని చూసి ఇలా అనుకుని ఉండుండాలి. బహుశా అనుకుని ఉండుండాలి ఏమని. యేసు వస్త్రాలు లాగివేసి కొరడాలతో కొడుతున్నప్పుడు, నీచముగా ఆయన అవమానిస్తున్నప్పుడు, దారి వెంబడి ఆయన మోసుకుని పోతున్నప్పుడు, ఆ రోజు బరబ్బా బహుశా అనుకుని ఉండాలి ఏమని, ఇదంతా ఎవరికి జరగాలో తెలుసా? నాకు. కానీ ఎవరికి జరుగుతుందో తెలుసా? ఆయనకి. బరబ్బాకి బదులు ప్రభువు బలయ్యాడు. బరబ్బాకే కాదు, మనకు బదులు ప్రభు బలయ్యాడు. ఆ రోజు నశించిపోతున్న బరబ్బాకి విడుదలకి కారణం ప్రభువే. ఈరోజు నశించిపోతున్న మన విడుదలకి కారణం కూడా ప్రభువే. అందుకే రచయిత అన్నాడు, ఎంత ప్రేమయ్యా నా మీద, ఈ ఎంత ప్రేమ అర్థం చేసుకోవడం నాకు కష్టంగా ఉందన్నాడు. ఎంత ప్రేమ,
ఈ ప్రేమను నేను ఎలా అర్థం చేసుకోను, ఈ త్యాగాన్ని నేను ఎలా అర్థం చేసుకోను, నీకు ఎలా కృతజ్ఞత నేను తెలియజేయగలను. అందుకే పాత నిబంధన నుండి భక్తులు అంటారు, నీకేమియ్యాలయ్యా, నీ నామ బహుఘనమైనది, వేలాది పొట్టేళ్ళేమ్మా, గొర్రెల్నివ్వమా, నూనెనివ్వమా, తైలమేమ్మా, ఏమేమయ్యా నీ ప్రేమకి, ఏమిచ్చినా సరిపోదు, ఇవింత ప్రేమ ముందు మేము మౌనంగా ఉండాల్సిందే అంటారు. ఆ రోజు బరబ్బా దేవుని కొరకు బ్రతకాలేదు మనకు తెలియదు, కానీ ఈరోజు మనందరం బ్రతకాలి. ఒకరోజు పౌల జీవితాన్ని చూసి పాట చూసి ముగించుకుందాం. ఒకరోజు పౌలు ఎలాంటి వాడు మారిపోడు మీకు తెలుసు. ఈ సారం అర్థమైన తర్వాత పౌలెడ్డి ఎవడైనా మారిపోతాడు. పౌలు మారిపోయిన తర్వాత పౌలుకి ముందే దర్శనమిస్తున్నాడు. పౌలుకి ముందే దర్శనం, ఆ దర్శనం పౌలుకి ఇవ్వట్లేదు, ఒక ప్రవక్తకి ఇస్తున్నాడు. పౌలు అప్పటికే చింతతో ఉన్నాడు, ఎరుసలేముకి వెళ్ళాలి సువార్త ప్రకటించడానికి, ఎరుసలేముకి వెళ్ళాలి సువార్త ప్రకటించి, ఏం జరగబోతుంది అక్కడ, నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్ అని చింత కలిగి చింతిస్తున్నప్పుడు ప్రవక్తన పంపించి అక్కడ ఏం జరగబోతుందో ముందే చెప్పేశాడు. ఏం జరగబోతుందో చూడండి, అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 7వ వచనం నుండి, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 7వ వచనం నుండి ముగించుకొని, వారు ప్రయాణం ఎందుకు ముగించుకొని రీ, సరదాగా తిరిగి తిరిగి వచ్చి ముగించుకునిరా. అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో కనబడవని మీరు అబ్జర్వ్ చేయండి. అపోస్తులు ఈ రోజు సరదాగా సండే అలా బయటకు వచ్చారని ఉంటుంది బైబిల్లో? ఉండదు. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, చాలా అడావుడిగా ఉన్నారు పేదరి గారి ఇంట్లో, ఉంటుందా? నహి. అంటే ఏం కనిపించమండి, అసలు వాళ్ళ జీవన శైలే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన పెద్ద ప్రాజెక్ట్ మీద ఊరెళ్ళి వచ్చాడు ఉందా? లేదు. ఏమనుంది, ఇప్పుడే సువార్త ముగించుకుని పై ప్రాంతాల్లో వచ్చారండి. వాళ్ళ ప్రయాణాలు దేవుని కొరకే, వారి కార్యాలు దేవుని కొరకే, వారు తిన్నదే దేవుని కొరకే, పరిగెట్టింది దేవుని కొరకే, వారు ఏం చేసినా వాళ్ళకు అర్థమైంది మేము దాసులం అన్న సంగతి. అందుకే మా యజమాని సంతోషం కొరకే మా జీవితం తప్ప, ఇక మా జీవితంలో ఫెస్టివల్స్ అయ్యి, మా జీవితంలో ఘనకార్యాలు అయ్యి, మా జీవితాల్లో ప్రయాణాలు అయ్యి, ఆ ప్రయాణాలు ఉంటే ప్రభు కొరకు తప్ప అన్నారు. క్యాజువల్ లైఫ్ ఎక్కడ కనిపించదు వారి జీవితాల్లో. మన లైఫ్ చూడండి చాలా ఉంటాయి, సండే కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి, సండే కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, బీచ్కి పోవాలి, పార్కు పోవాలి, ఎన్నో. అంత ప్రేమ దేవుడు అంటే మనకి. కానీ పౌలు చూడండి, ఊహించుకుందాం 21వ అధ్యాయం 7వ వచనం, సహోదరులను కుశలం అడిగి, ఏమని ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారని కాదు, బాగున్నారా అని అడగడు పౌలు, భక్తిగా ఉన్నారా అని అడుగుతాడు. అపోస్తులందరూ అంతే, వాళ్ళ పిలుపు అలానే ఉంటుంది. 21వ అధ్యాయం 7, వారి యొక్క ఒక దినముంటిమి, మర్నాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7 గుర్లో ఒకడును సువార్తికుడునైన పిలుప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుమి, కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవశించేవారు, సంఘంలో ప్రవశించే వాళ్ళు ఒక్కలుంటేనే గొప్ప. అలాంటిది కుటుంబంలోనే ఎంతమంది ఉన్నారు, 4 కన్యలు. పైగా ఆ పిల్లలు ఎంత భక్తి కలిగిన పిల్లలో చూడండి, ఆడపిల్లలంటే అలా ఉండాలి. దేవుని వాక్యాలు ప్రవశిస్తారట, దేవుని వాక్యాలు వివరించి మాట్లాడతారట. 4 దేవుని గురించి చెప్పడంలో ఘనమైన వారు ఆ అమ్మాయిలు. అలాంటి కూతుర్ని అన్నాడు ఎవరు, పిలుపు. మన కూతుర్లు ఎలా ఉంటారో మీకు తెలుసు. డాడీ మీరు అంటే నాకు చాలా ఇష్టం అంటారు, బయటికి పోయి మా డాడీ నన్ను బుర్ర తినేస్తాడంటారు, డాడీ నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంటారు, ఎన్నో అంటారు మన పిల్లలు. ఎలాంటి వాళ్ళు తెలుసా, ఒకరోజు ఇస్రాయేల్ ఎలా దేవుడి మీద తిరగబడ్డారు, ఒకరోజు మన మీద కూడా తిరగబడతారు, కంగారు పడకండి. భక్తి లేకపోతే మన పిల్లలే మనకు పెద్ద శత్రువులు అయిపోతారు, సుమా మర్చిపోకండి. పిలిప్పు భక్తిలో ఉన్నవాడు కనుక కూతుర్లు భక్తిగా పెరిగారు. అలా పెరిగి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి వాతావరణం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగాబు అని ఒక ప్రవక్త వచ్చి యోధయ నుండి వచ్చను, అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడుకొట్టు తీసుకుని తన చేతులు కాళ్ళను కట్టుకొని యెరూషలేములో నుండి యూదులు ఈ నడికొట్టు గల మనుషుని ఎలాగ బంధించి అనుజల చేతికి అప్పగించురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని, నేను
ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటుమి. కానీ పౌలు, ఇదెందుకు క్వశ్చన్ మార్క్? ఏమవుతుంది? ప్రవక్త వచ్చాడు, అబద్ధం చెప్పట్లేదు ప్రవక్త, ఎందుకంటే ఆ ప్రవక్త చెబుతున్నది పరిశుద్ధాత్మతో. ఏమని, ఇదిగో ప్రాక్టికల్గా జీవిస్తున్నాడు, ఒక కట్టును తీసుకుని కట్టుకొని నన్ను ఎలా అయితే బంధింపబడుతున్నానో పౌలను కూడా యెరూషలేము పోయాక అలా బంధించేస్తారు, సేమ్ జరుగుద్ది అన్నాడు. చుట్టూ ఉన్న పౌలు యొక్క బృందానికి అర్థమైపోయింది, తనకి ఇష్టానుసారులైన మనుషులందరికీ అర్థమైపోయి, పౌలు ప్లీజ్ అయ్యా నువ్వు యెరూషలేము టూరు ఆపే అని. అప్పుడు అంటాడు పౌలు, ఇది ఎందుకు అన్నాడు. మీరు ఏడ్చి నా గుండె బద్దల చేసిదరి ఎలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పి అర్థమైనడు. అలా ఉంటుందండి. ఏమన్నాడు చూసారా, ఎందుకు అగబు ప్రవక్త వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? అప్పటికే యెరూషలేములో ఏం జరగబోతుందో ఆలోచనలో పడ్డాడు. అదే అధ్యాయం పక్క అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం, అదే పక్కన ఉన్న అధ్యాయం 20వ అధ్యాయం 22వ వచనం, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడే యెరూషలేములోకి వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు. కానీ తెలియదన్న చింతలో ఉన్నాడు, భయపడి కాదు, ఏం జరగబోతుందో దానికి నేను రెడీగా ఉన్నాను, ఎట్లా జరగబోతుందని ప్రియుడైన కుమారుడు కుతూహలంలో ఉన్నప్పుడు అగబును పంపించి, నాయన ఇట్లా జరగబోతుంది అనగానే ఐఎమ్ రెడీ అన్నాడు ఎవరు? పౌలు. మీరెందుకు ఇంత బాధపడిపోతున్నారు, ఎందుకు ఇంత విచార వ్యక్తం చేస్తున్నారు? ఇదిగో నేను ఎలా ఉన్నాను తెలుసా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడ్డకు మాత్రమే కాక జైలుకెళ్ళడం ఏంటి, ఆయన కొరకు నేను చచ్చిపోతానన్నాడు. ఎందుకు పౌలు చనిపోతావు ఆయన కొరకు అంటే, ఆయన అంటాడు నా కొరకు ఆయన చనిపోయాడు కనుక. ఇదే వింత ప్రేమ, ఇదే క్రైస్తవ్యం, ఇదే క్రీస్తు విప్లవ భావజాలం, ఇదే మన పరలోకానికి మోసుకుపోయేది. ఈ పాట మనసు పెట్టి విన్న లాస్ట్ సాంగ్, ఆ తర్వాత పెద్దలు ప్రార్థన చేస్తారు. లేట్ చేయకండి తమ్ముడు. ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అబ్బాయి అస్తవాళ్ళు?